तस्योपनिषत् सत्यस्य सत्यमिति आनावै सत्यम् एषामेष सत्यम्. మనం నిరీశ్వరవాది పక్షాన్ని చూసుకున్నాము. ఈశ్వరుడే పరబ్రహ్మే. ఇప్పుడు ఈ పాయింట్లో ఈశ్వరుడికి పరబ్రహ్మకి భేదాన్ని మనం తీసుకోవట్లేదు, సమానార్థకంగా వాడేసుకోవాలి. ఇంకో కాంటెక్స్ట్లో ఈశ్వరుడికి పరబ్రహ్మకి కొంచెం భేదాన్ని మనం భావన చేయవచ్చు. సగుణం అయితే ఈశ్వరుడని, నిర్గుణం అయితే పరబ్రహ్మని ఒక రకంగా భావన చేస్తారు. సమష్టిలో సుషుప్తి అభిమానిని ఈశ్వరుడు ఉంటారు. విశ్వ తైజస ప్రాజ్ఞ ఇవి అధ్యాత్మంలో ఉంటాయి. విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర అని సమష్టిలో నామధేయం. కాబట్టి ఆ సందర్భంలో తను టెక్నికల్ సెన్స్లో ఈశ్వర శబ్దాన్ని వాడతారు. కానీ ఇక్కడ ఆ సెన్స్లో ఏమీ లేదు. అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేడా? దేవుడికి మీరు పరబ్రహ్మ అనండి, ఈశ్వరుడు అనండి, ఏమనండి. పైగా శంకరులు ఈశ్వర శబ్దాన్ని పరబ్రహ్మని సమానార్థకంగా వాడేస్తూ ఉంటారు. బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా అలాగే వాడతారు. ఇక్కడ అదే కాంటెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ నిరీశ్వరవాద పక్షాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు నిరీశ్వరవాదము శేశ్వరవాదము రెండు ఉంటాయి. నిరీశ్వరవాదము అంటే నాస్తికవాదము, నా అస్థి, ఆస్తిక అస్థి. ఇప్పుడు అద్వైతులు ఎవరు? శంకరాచార్యులు అద్వైతులు ఏ పక్షాన్ని చేరుతారు, ఏ పక్షంలో పడతారని మీరు అడిగితే, ఆస్తికులు మాత్రం కాదు, తలమని ఏమనుకుంటారు, ఆస్తికులు అనుకుంటారు. కాదు, అద్వైతులు నాస్తికులు కాదు, ఆస్తికులు కాదు, వీళ్ళు అద్వైతులు అంటే. అంటే అద్వైతులను మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగితే మేము ఏది కాదు చెప్తాము, ఏది కాదు అది కాదు. ఆస్తికులు అంటే నాస్తికులు అంటే ఏమిటి? దేవుడు పైన ఉండాల్సిన దేవుడు అక్కడ ఎవడు లేడు, అది నాస్తికుడు. ఆస్తికులు ఏమిటి? లేడని వలన ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, అదే ఆస్తికుడు. అద్వైతవాదు లేది రెండు కాదు. వీళ్ళు సాంఖ్యులు నాస్తికులు, నిరీశ్వరవాదు. వెరాజ్ తార్కికులు, వైశేషికులు, యోగులు, పతంజల యోగులు వీళ్ళందరూ కూడా ఆస్తికులు. అందరూ ద్వైతులే, నాస్తికులు ద్వైతులే, ఆస్తికులు ద్వైతులే. ద్వైతం అనేది అందరికీ సమానం, కానీ అద్వైతులు ఆస్తికులు కాదు, నాస్తికులు కాదు. వీళ్ళ ధోరణి, వీళ్ళ దారి అంతా వేరే. కాబట్టి ఎనీవే మీరు ఆ కాంటెక్స్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిరీశ్వరవాది పక్షాన్ని చెప్తున్నాం కదా అని, మనం ద్వైత శేశ్వరవాదులం ఏమీ కాదు. ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడు జీవుడు అభేదాన్ని చెప్పారు, తత్వం వస్తుంది. మొత్తానికి ఆ నిరీశ్వరవాదాన్నే ఇంకా ముందు తీసుకెళ్తాం. నిరీశ్వరవాదంలో కూడా వేదమంత్రాలని అడ్డుగొచ్చింది సాంఖ్యం. సాంఖ్యం నిరీశ్వరవాదులు, మీమాంసకులు కూడా నిరీశ్వరవాదులు, వాళ్ళకి ఈశ్వరుడు లేదు. కర్మమీమాంసకులకు ఈశ్వరుడు, జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు వీళ్ళు జైమిని సూత్రకారు, కుమారుల భట్టు వార్తీకారు, శబరస్వామి భాష్యకారు, పూర్వమీమాంస, కర్మమీమాంస. అక్కడ కూడా ఈశ్వరుడు ఉండడు. ఎందుకంటే ఈశ్వరుడు మొదలు పెడితే వీళ్ళు కర్మ మానేస్తారు. ఫలాన్ని ఇచ్చేది ఈశ్వరుడు కాదు, కర్మ అపూర్వం ఫలాన్ని ఇస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఈశ్వరుడిని స్వీకరించారు, వేదాన్ని అంగీకరిస్తారు, కానీ ఈశ్వరుడిని స్వీకరించారు. ఈ విధంగా పక్షాలు అనేక ఉంటాయి. అర్జును తేటి విండి అన్నారు కదా. ఎనివే నిరీశ్వరవాది పక్షాన్ని చూస్తున్నాం. నిన్న కొంత వివరణ అయింది నిరీశ్వరవాది పక్షము, దాన్నే కంటిన్యూ అవుతూ ఉంటుంది. పెద్ద పక్షం అది.
నిరీశ్వర సమాన ప్రకరణే శ్రుత్యంతరే కౌశీతకిలాం ఆదిత్యాది పురుషాన్ ప్రస్తుత్య సహోవాచ యో వై బాలాక ఏతేషాం పురుషాణాం యస్య చైతః కర్మ సమైవేదితవ్యః ఇతి బుద్ధస్యైవ జ్ఞానమయస్య వేదితవ్యతాం దర్శయతి నాక్షాంతరస్య నిరీశ్వరవాద యొక్క పక్షం. ఇక్కడ ఈ శృతిని ఆధారంగా చేసుకుని పక్షం చూశాం. ఇక్కడ విజ్ఞానమయుడే ఉన్నాడు తప్ప విజ్ఞానమయుడు కంటే అతీతంగా ఈశ్వరుడు అనేవాడు ఎక్కడా లేడు. మీరు చూసుకోండి అని అదంతా నిన్న చూసాం. సమాన ప్రకరణం, మళ్ళీ ఇటువంటి ప్రకరణమే కౌశీతకి ఉపనిషత్తులో ఉన్నది. సమాన ప్రకరణము అంటే విజ్ఞానమయుడిని ప్రతిపాదించే ప్రకరణం కౌశీతకి ఉపనిషత్తు. ఆ కౌశీతకి నా శుద్ధ్యంత కౌశీతలు అంటే కౌశీతకి ఉపనిషత్తులు అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క శృతి ఉంది. ఎలా ఉంది అంటే అక్కడ కూడా ఇక్కడలాగే సమాన ప్రకరణ ఉంది కదా. ఆదిత్యాది పురుషాన్ ప్రస్తుత్య ఇక్కడ ఎలా అయితే చంద్రమండలాంతర్గత పురుషుడు ఆదిత్య మండలాంతర్గత పురుషుడు ఉండే వివోపాసనలన్నీ ప్రస్తావించి వాటిని త్రోసిపుచ్చినారు. నీకేం తెలియలేదు అన్నట్టుగా నువ్వు తెలుసుకున్నది కంప్లీట్ కాదని ఇక్కడ మనం చూసాం. అక్కడ అలాగే చెప్పారు, అవన్నీ ప్రస్తావించి అప్పుడు మంత్రం ఇలా ఉంది సహోవాచ. అక్కడ కూడా మళ్ళీ అజాతిశత్రువేమో ఎవరో ఉంటాను అక్కడ కూడా. ఆయన వీడు విద్యార్థి బాలాకుడే, బాలాక హే బాలాక బాలాకి అక్కడ హే బాలాక అంది హే బాలాక అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అంటారా. సహోవాచ హే పోయి బాలాక అవును బాలాక ఏతేషాం పురుషాణం అని ఎలా వచ్చింది. బాలాకి ఏతేషాం పురుషాణం అంటే సంధ్య ఎలా ఉంటుందా. బాలాకి ఏతేషాం దీంట్లో బాలాక అని ఉందా. అక్కడ హిందీలో అక్కడ ఇంగ్లీష్ సంస్కృతంలో ఎలా ఉంది బలాక అని సరిపడిందండి. ఎందుకంటే బలాకి హరి శబ్దానికి సంబోధన ఏంటి హరే బలాకే సంబోధన. నేను భ్రమపడ్డా చూసాను భ్రాంతి అంట భ్రాంతి పడదంత ఏమీ లేదు అక్కడ. నిజానికి హరే హే హరే అన్నట్టు కానీ హే బాలాకే హరి శబ్దం. ఇప్పుడు చిన్నప్పుడు రంజన శబ్దం హే హరే హే బాలాకే హే బాలాకే ఏ తేషాం స ఏ చోయవాయవహ అయాదేశం చేసి లోపశాఖలు చేస్తే ఎకార లోపం చేస్తే హే బాలాక అని కాబట్టి హే బాలాక అంటే హే బాలాకే అని విడదీస్తే ఓ బాలాకి కరెక్టే నేను తప్పుపడిందేమో అని భ్రమపడ్డా. ఆయన చెప్తున్నాడు బలాకిని ఉద్దేశించి ఆయన చెప్పి ఆయన ఎవరో ఆయన చెప్తున్నాడు. కౌశీతికి ఉపనిషత్తు చూస్తే తెలుస్తుంది. బ్రహ్మసూత్రం కూడా కౌశీతికి ఉపనిషత్తుకి సంబంధించిందే. రేపు ఆదివారం రాబోయే బ్రహ్మసూత్రం జగద్వాచిద్వాతం ఏదో సూత్రం. సో హే బాలాకే అంటే ఓ బాలాకి తెలుగులో ఈ పురుషులందరూ ఉన్నారు. ఏ పురుషులు ఆదిత్య మండలాంతర్గత పురుషులు చంద్రమండలాంతర్గత పురుషులు ఈ పురుషులందరూ ఉన్నారు చూసారా. ఈ పురుషులందరినీ సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడుగా. ఈ పురుషులందరినీ ఆదిత్య పురుషుణ్ణి చంద్ర పురుషుణ్ణి నక్షత్ర పురుషుణ్ణి విద్యుత్ పురుషుణ్ణి మేఘ పురుషుణ్ణి ఛాయా పురుషుణ్ణి అదే మేమో పురుషులు ఇవన్నీ ఉపాస్యం వీటన్నింటినీ సృష్టించాడు ఒక కర్త ఏతేషాం పురుషాణం కర్త. తర్వాత యస్య చ ఏతత్ కర్మ ఏతత్ అంటే ఈ జగత్తు యవని యొక్క కార్యము అంటే యవని యొక్క తయారీ చేసినతో వాడు అనగానే మనం ఏమనుకుంటాం ఈశ్వరుడు అనుకుంటాం. ఈ ఆదిత్యాది పురుషులందరినీ చేసిన వాడు అంటే సృష్టించిన వాడు ఈ సకల జగత్తుని ఎవరు సృష్టించాడో వాడు
సమైవేదితవ్య అన్ని తెలుసుకోవాలి. ఉంటే మా ఊళ్ళో వాళ్ళు తెలుసు, ముందు తెలుసు, వాళ్ళు తెలుసు అంటే ఏమైందంటే ఈ ఆదిత్యాది పురుషులందరినీ సృష్టించిన వాడు, ఈ సకల జగత్తు ఎవరి యొక్క కర్మయో అంటే ఎవరు నిర్మాణం చేసినాడో వాడిని తెలుసుకోవాలి అని చెప్పాడు. వీడి బాలాకి ఎవరన్నా అంటే నాకు ఆదిత్య పురుషుడు తెలుసు, చంద్ర పురుషుడు తెలుసు అంటే గొప్ప చెప్పాడు. అంటే ఓరి బాలాకి ఈ ఆదిత్యాది పురుషులను తెలిస్తే ఏమైనట్టుగా వీళ్ళందరినీ చేసిన వాడు ఒకడు ఉన్నాడు, మా అంతేకాకుండా ఈ సకల జగత్తును చేసిన వాడు ఒకడు, వాడిని తెలుసుకోవాలి సమయవేదితవ్య అన్నాడు. అంటే ఈ బాలాకి అవును కరెక్టే, మళ్ళీ మీరే నాకు చెప్పండి అని మళ్ళీ కాళ్ళు కొట్టుకున్నారు. మీరే నాకు తెలియలేదు, మీరే చెప్పండి చెప్పండి అంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఎవడో నిద్రపోతున్న వాడి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ వాడిని పాడిన ఆపిష్య ఆపిష్య వాడిని ఏదో పేరు పెట్టి పిలవడం, వాడిని నిద్ర లేకపోవడం, మళ్ళీ చేతితో కుదిపి వాడిని నిద్రలేపి అక్కడ కూడా మరి నాకు తెలుసుకోవాలని నువ్వు చెప్పావు కదా, ఎవరిని ఆదిత్యాది పురుషులకు కర్త, సకల జగత్తుకు కర్త, వాడిని తెలుసుకోవాలని చెప్పావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడు అని అక్కడ కూడా ఇలాగే చర్చ చేసి ఫైనల్గా విజ్ఞానమయుడే తెలుసుకోదగ్గవాడు అని అక్కడ కూడా నిర్ధారణ చేశాను. విజ్ఞానమయస్యమ వేదేంతవ్యత అని దర్శయతి. అక్కడ కూడా మంత్రాలు ప్రకరణము చూస్తే విజ్ఞానమయుడే మీకున్నాడు ఆ తత్వంగా కనపడుతోంది తప్ప విజ్ఞానమయుడి కంటే భిన్నంగా ఈశ్వరుడు అనే తత్వము అక్కడ ప్రతిపాదనలో లేదు. నా అర్థాంతరస్య సరిగ్గా ఇక్కడ ఎలాగైతే ఈ సంవాదంలో కౌశీతకి ఉపనిషత్తులో కూడా సరిగ్గా అదే సంవాదం కనబడుతుంది. మీరు వెళ్ళి చూసుకోండి అంటే ఎక్కడ ఈశ్వరుడు లేడంటే విజ్ఞానమయుడే ఉన్నాడు, నిరీశ్వర వాళ్ళు. తథాచ ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి ఇత్యుక్త్వా య ఏవాత్మా ప్రియః తస్యైవ తస్యైవ ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధ్యాసితవ్య తాం దర్శయతి. అత్యంతనే ఈ థియలాజియన్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఉపనిషత్తులు ఒప్పుకోరు. నేను ఓ థియలాజియన్ అన్నాడు నాకు, నేను కాలిఫోర్నియా వెళ్తున్నప్పుడు కలిశాను, ఎక్కడ చికాగో వెళ్ళిపోతున్నా అక్కడ థియలాజియన్ అది హిందూ మాన్ ఎస్ హిందూ మాన్ కాదు బుద్ధిస్ట్ మాన్ హిందూ మాన్ సమ్ చర్చ అక్కడ గంటల గంటలో విమానం నుంచి విమానం మాధ్యమంలో ఖాళీగా ఉంటుంది చర్చ. ఆ చర్చలో ఈజ్ ఎ థియాలజీ వాళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు, ప్రేమగా చర్చ చేస్తారండి, అడుగుతారు ప్రశ్నలు కూడా అడిగితే చెప్తారు. నేను కూడా అక్కడ మొనాస్టరీస్ ఉంటాయి, క్రిస్టియన్ మొనాస్టరీస్, ఆ మొనాస్టరీలో వెళ్ళి ఉండొచ్చు, విశ్రాంతిగా ఉండొచ్చు, సరైన మన వాళ్ళలాగే వాళ్ళు ఇలాగే తపస్సు చేస్తూ ఉంటారు. ఒకసారి వెళ్ళి సందర్భం వచ్చింది వెళ్దామని ప్లాన్ కూడా వేశాను. సో ఇంటర్ ఫెయిత్ మీటింగ్స్లో అతను మాత్రం ఎవరు అంటే మీరు అద్వైతం అంటే అద్వైతమే అని నేను చెప్పినప్పుడు మేము థియలాజియన్స్ అద్వైతాన్ని ఎన్నడూ ఒప్పుకోవాలి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాను. అంటే చూడు మీరు అద్వైతం అని అంటారు తప్ప మీరు యు డోంట్ యాక్సెప్ట్ ఏ గాడ్ అదర్ దాన్ ది వరల్డ్ అండ్ ది జీవ. ఒక గాడ్ అక్కడ ఉన్నాడు, ఇది వరల్డ్, వీళ్ళు జీవుడు, అక్కడ గాడ్ ఉన్నాడు, మీరు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోండి. ఎప్పటికీ జగదేవ హరి హరిదేవ జగత్తంతో జగద్రూపంగా ప్రకటన ఉన్నాడని చెప్తాడు తప్ప ఈ జగత్తు కంటే భిన్నంగా దేవుడు ఒక పైన కూర్చుని ఉన్నాడని ఒప్పుకుంటారా? తర్వాత జీవుడి కంటే భిన్నంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. ఎలా ఇటుకింపు అటుకింపు జీవుడు లోపల ఉన్నాడు, అంతర్యాలు ఉంటాడు, ఇది అంటాడు, అది అంటాడు తప్ప జీవుడు కంటే భిన్నంగా దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటారా? దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం విత్ థియలాజియన్స్. మేము ఇక నెవర్ యాక్సెప్ట్ సజెస్టా, ఎందుకంటే మా బతుకంతా కూడా ఒక దేవుడి మీద ఆధారపడి ఒక గాడ్ ఉండాలి. శైవుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి మైనస్ చేస్తే ఏదో పేరు పెట్టి ఇంక వాడికి ఏమి మిగిలింది? ఈ వైష్ణవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కళ్యాణం అనేది చూసుకుంటూ ఉంటారు, ఆ కళ్యాణం ఏ స్వామికి కళ్యాణం చేస్తున్నా స్వామి దేవేంద్రుడు ఇలాగేవో పెద్ద కమిటీ చెప్తాం వ్యాఖ్యానాలు చేస్తాం కళ్యాణం చేస్తూ ఉంటాడు. వెళ్ళి
స్వామి ఆత్మ కంటే భిన్నంగా లేడని చెప్పి చూడండి. వాడు ముందు అసలు హీ విల్ ఫాల్ అవుట్ ఆఫ్ ది చైర్ విచ్ హీ ఈజ్ సిట్టింగ్. ఒక ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళు తిరిగినంత పని అవుతుంది. ఏమండి ఏం మాట్లాడుతున్నాడు ఈయన? అకార్డింగ్ టు టీటీడీ లాస్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన మీరు ఆశపడుతుంది అలా మాట్లాడుతుంది. ఎందుకంటే థియలాజియన్కి ఒక గాడ్ ఉండాలి, ఒక డిస్టింక్ట్ ఎంటిటీగా గాడ్ ఉండాలి. ఈ గాడ్ని తీసుకొచ్చేసి మభ్యపెట్టి మీరు జీవుల్లోనూ దేవుళ్ళు జగత్తులోనూ కల్పిస్తూ అది థియలాజియన్స్ యొక్క స్టాండ్ పాయింట్. ఎనీవే ఇప్పుడు అంచేతనే వాళ్ళు ఆత్మాబా అదే ద్రష్టం చేసిన విద్యాసిక వ్యూహం వాళ్ళకి అది ఇష్టం ఉంటుంది, ఆ వాక్యం ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మైత్రేయ బ్రాహ్మణం మీరు మొదలుపెట్టారు, మొదలుపెట్టి అక్కడ ఏం చెప్పారు? ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం అవుతుంది, సర్వము ప్రియం అవుతుంది. ఎవరి కోసం? ఆత్మస్వరూపం. కాబట్టి మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎందుకోసం ఆరాధిస్తున్నారు? దేవుడి మీద ప్రీతితో, మీ మీద ప్రీతితో, మీ మీద ప్రీతి. ఆత్మవస్తు ఈశ్వర ప్రియో భక్తి, ఆత్మవస్తు కామాయ దైవం ప్రియం భక్తి, దైవం కూడా ఆత్మవస్తు కామాయ ప్రియం భక్తి. ఆత్మ మీద ఉండే ప్రేమ దైవం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? శ్రవణం దేని గురించి చేయాలి? ఆత్మ గురించి శ్రవణం చేయాలి. ఆత్మవారే ద్రష్టం ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మని శ్రవణం చేయాలి, ఆత్మని వర్ణనం చేయాలి, ఆత్మని నిరీక్షించాల్సింది చేయాలి. అంటే దేవుడు కాదు, దేవుడు ఇప్పుడు భక్తుడిని అడిగేటనుకోండి, మీరు భక్తుడిని అడగండి, ఏమో భక్త నీకు అత్యంత ప్రియుడు ఎవరో అడగండి, వాడు ఎవరుంటాడు? దేవుడు అంటాడు. నువ్వు ఎవరిని కీర్తిస్తావు? దేవుని కీర్తిస్తావు. నువ్వు ఎవరిని శ్రవణం చేస్తావు? దేవుని శ్రవణం చేస్తావు. మననం దేవుణ్ణి మననం చేస్తాం, ధ్యానం దేవుణ్ణి ధ్యానం చేస్తాం అంటాడు. ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మ ఉంటాడు. ఆత్మ అంటే దేవుడు అవుతాడా విజ్ఞానమైన అవుతాడా? మీరు కొంచెం ముందు దగ్గర పెట్టిన సమాధానం చెప్పండి. ఆత్మ అంటే దేవుడు అవుతాడా విజ్ఞానమైన అవుతాడా? విజ్ఞానమైన ఎక్కడ దేవుడు పోకే ఆ మొత్తం ప్రకరణంలో ఆత్మ కాకుండా దేవుడిని ఎక్కడైనా వేరే చెప్పారా? ఆత్మ ఏదైనా భిన్నంగా చెప్పారా? లేదు. అంటే మరి నిరీశ్వరవాదమే అయింది. పూర్వపక్షం ఉండవైందా? సిద్ధాంతం చెప్తున్నా పూర్వపక్షాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని మనం రక్షించాలి. అలాంటి ఉద్దేశం శ్చేద విన్నాను కదా, అలంకారం చేసిన తర్వాత శివఛేదం చేస్తా, ముందు అలంకారం నడుస్తాం. సో ఆత్మస్తు కామాయ సర్వం ప్రియం ఉంది, కామ అంటే సుఖం అని అర్థం. ఆత్మ యొక్క ఆనందం కొరకే దేవుడు కూడా నీకు ప్రియుడు అవుతాడు. కాబట్టి ఆత్మయే సర్వము అని అక్కడ చెప్పి ఇదంతా మనం చూసాము. ఏ ఆత్మ ప్రియముగా ప్రసిద్ధమై ఉన్నదో ఆత్మనే తెలుసుకోవాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధ్యాసనం చేయాలి అని అంటున్నారు. అదొకటి. తోపన్యాసకాలే ఆత్మేత్యేవోపాసీత తదేతత్ప్రేయ పుత్రాత్ప్రేయ విత్తాత్ప్రేయ తదాత్మానమే భావేత్ అహం బ్రహ్మాస్మి ఇత్యేవమాది వాక్యానాం ఆగ్నోమ్యం స్యాత్ పరాభావే తథా చ. అంటే ఇంకా ఇంకా చెప్తున్నారు ఆర్గ్యుమెంట్. విద్యోపన్యాసకాలే, విద్య అంటే ఒక బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో మీకు జ్ఞానాన్ని నేను చెప్తాను అని మొదలుపెట్టాను. మీరు తెలుసుకోవాలండి, తెలుసుకోవడానికి ముందే అయ్యా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి అంటే చెప్తున్నాడు ఆచార్య. విద్యోపన్యాసకాలం విద్యను గురించి చెప్పే సమయంలో ఏమని చెప్పాడో తెలుసా? ఒక సూత్రం చెప్పాడు. ఏమైనా సూత్రం చెప్పాడు? ఆత్మేత్యేవ ఉపాసిత అని చెప్పాడు. సర్వము ఆత్మయే ఉపాసించండి, సర్వము దేవు వై విష్ణువే ఉపాసించమని చెప్పలా, సర్వము శివుడే ఉపాసించని చెప్పలా, సర్వము ఆత్మయే ఉపాసించు. తర్వాత ఇంకా ఏం చెప్పాడు? తదేత ప్రేయ మిక్కిన ప్రియమైనది ఏది? ఆ ఈ ఆత్మయే. దేనికంటే ప్రియమైనది? పుత్ర ప్రేయ
పుత్రుడు కంటే ప్రియమైనది ఆత్మయే. విత్తాత్రేయ ఉత్తము కంటే సంపద కంటే ప్రియమైనది ఆత్మయే. మీరు ఎవరైనా భక్తుడిని ఈ మాటలు చెప్పారనుకోండి కలుగుతారు, ఎవరికి ఇలా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ప్రియమైనది ఎవరంటే దేవుడు ప్రియమైనది. ఇంకే ఒక ఇమోషన్లో అది అలాగంటే ఇమోషన్ అంటే క్రియేట్ చేసుకుంటుంటారు. సో భక్త చరిత్రములు విన్నారా? భక్త చరిత్రము ఒక పుస్తకం, కాశీ మిల్లిన పుస్తకంలాగా మా చిన్నప్పుడు ఒక పుస్తకం భక్త చరిత్ర పుస్తకం కేవి గోపాలను కంపెనీ కోటగుమ్మం విధి రాజమండ్రి వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకం భక్త చరిత్రము కాదు భక్త రాజ చరిత్రము. దాంట్లో భక్తుల జరితాలన్నీ వస్తాయి. ఆ భక్తులు ఉన్న భక్తులు ఒక భక్తులు అలా గుర్తులు పేర్లు వస్తాయి. నాకు గుర్తులేవో పేర్లు కూడా గుర్తులేవు. భక్తుడు ఏమంటాడు, ఈ జగత్తు కంటే నాకు దేవుడే ముఖ్యము, దేవుడే నాకు ప్రియుడు, ఈ సంపదలు అంటే దేవుడే ప్రియుడు అలా అంటాడు. అంతేగాని ఆత్మ ఉండదు. కానీ ఇక్కడ మీరేమంటున్నారు, ఆత్మయే సర్వము కంటే ప్రియము అంటున్నారు. విద్యను బోధించే సమయంలో కూడా ఫైనల్గా వీడు వీడు సాక్షాత్కారాన్ని పొందాడు, తెలుసుకున్నాడు. ఏమిటి తెలుసుకున్నాడు? దేవుడిని తెలుసుకున్నాడు కాదు, ఆత్మానమేవ అవే తనను తానే తెలుసుకున్నాడు. ఏ ఇప్పుడు తనని తానే తెలుసుకున్నాడంటే ఎలా తెలుసుకున్నాడు? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఈ అహం ఇప్పుడు ఉద్దేశము విధేయము అని ఉంటుంది. అహం ఏమో విజ్ఞానమే, బ్రహ్మ ఈశ్వరుడు ఏమండి. దీంట్లో విజ్ఞానమే ఉద్దేశించి బ్రహ్మని తదాత్మభావంతో చెప్పారా, లేక బ్రహ్మను ఉద్దేశించి విజ్ఞానమైన తన ఐడెంటిఫికేషన్ చెప్పారా? ఇక్కడ అస్మి అంటే ఐడెంటిఫికేషన్, అస్ అంటే ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్లో అహంలో బ్రహ్మను విలీనం చేశారా, బ్రహ్మయందు అహంను విలీనం చేశారా అని చూస్తే మీరు దాన్ని ఎలా సిగ్నల్ చేయడం? మీరు చేయాల్సింది అలా అసధాత్మను చూడటం. అహమ్మను తీసుకెళ్ళి బ్రహ్మలో విలీనం చేస్తే వాక్యం ఎలా ఉండాలో తెలిసినా అహం బ్రహ్మ అస్థి అని బ్రహ్మ అహం అస్థి అని. ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్తున్నారా, అహం గురించి చెప్తున్నారా? బ్రహ్మ గురించి చెప్తున్నారు. అంటే బ్రహ్మయే అహమ్మై ఉంది అని చెప్పారు. బ్రహ్మ గురించి కాకుండా అహం గురించి చెప్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తారు? అహం బ్రహ్మయే తర్వాత ఉంది కాదు అస్మి ఉన్నాను. బ్రహ్మ గురించి చెప్తే ఏమని చెప్తారు? బ్రహ్మ అహం అయి అహంగా ఉంది అని చెప్తారు. అహం గురించి చెప్తే అహం బ్రహ్మగా ఉంది అనుకుంటుందండి. అహం అంటే నేను కదా, అహం బ్రహ్మగా ఉన్నాము అని చెప్పాలి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మిలో ప్రాధాన్యం అహంగా బ్రహ్మగా అహం. అహం అంటే విజ్ఞానమయుడు కాబట్టి విజ్ఞానమయుడికి తోక చేశారు బ్రహ్మ కదా. కాబట్టి అక్కడ కూడా ఉద్దేశ్యము విధేయము అన్నప్పుడు విజ్ఞానమయుడిని ఉద్దేశించి బ్రహ్మ విధేయము, బ్రహ్మ విధించబడుతుంది. ప్రిడికేట్ సబ్స్టాంటివ్ సబ్స్టాంటివ్ అనొచ్చా? సబ్స్టాంటివ్ ప్రిడికేట్ సబ్స్టాంటివ్ అహమే సబ్జెక్టు ప్రిడికేట్ కాబట్టి ఉద్దేశ్యము అహం కాబట్టి విజ్ఞానమునికే ప్రాముఖ్యం అక్కడ కూడా. కాబట్టి ఈ వాక్యాలను బట్టి చూస్తే పర అభావే అంటే ఈ విజ్ఞానమునికి కంటే అతీతంగా ఒక ఈశ్వరుడు ఎవడో పైన ఒకడు ఉన్నట్లయితే ఈ వాక్యాలు ఏమీ కూడా సమంజసంగా ఉండవు. ఇంకా విజ్ఞానమయుడు కంటే భిన్నంగా ఇంకా వేరే దేవుడు దెయ్యములు ఏమీ లేవంటేనే ఈ వాక్యాలు చాలా సమంజసంగా ఉంటాయి. ఇంకా వక్ష్యతి చ ఇంకా ఈ ఉపనిషత్తులోనే చెప్తున్నారు ఏమని, ఆత్మానం చేయాత్ అయమస్మీతి పూష ఇది అయమస్మి. పూష అంటే మనిషి అయమస్మి, ఈ నేను అవుతున్నాను, ఈ నేనే అయి ఉన్నాను అని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆత్మానం చేయాత్ అయమస్మీతి పూష. సో అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఎవరిని దేనికోసం దేనిని శ్రమ పెట్టడం అనేదో
వాక్యం, పూర్తి వాక్యం నా గుర్తు లేదు. సంజ్వరేత్ అని వస్తుంది. కస్య కామాయ సంజ్వరేత్, ఏ కామన కోసం ఇది, ఏ తపస్సు చేయాలి, ఏమి కష్టపడాలి అని వస్తుంది. ఎందుకంటే ఆ పరమాత్మ నా స్వరూపమే అని తెలుసుకున్న తర్వాత ఏ కామన ఉంటుంది, దేనికోసం ఏ తపస్సు చేయాలి, ఏం కష్టపడాలి, ఏం కర్మలు చేసి ఒళ్ళు హోరం చేసుకోవాలి, సంజ్వరేత్, ఏమి పూజలు చేయాలి, ఏమి ఆరాధన చేయాలి, ఎందుకంటే ఆత్మస్వరూపుడనే నేను తెలుసుకున్నాను అని ఉంటుంది ఆ వాక్యం. నిరీశ్వరవాది దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ వాక్యాన్ని చూసినా కూడా మీకు విజ్ఞానమైన కంటే భిన్నంగా పరమాత్మ ఈశ్వరుడు అనేవాడు లేడని మనకు స్పష్టమైపోతుంది. చూడండి, అదే అద్వైతం. అదే అద్వైతాన్ని మీరు నిరీశ్వరవాదం అనే కళ నుంచి ప్రజెంట్ చేయవచ్చు. ఇది నా యూనిట్లైక్ అదే అద్వైతం. కాబట్టి అంటే ఏమిటి, ఇప్పుడు జీవుడే ఈశ్వరుడు, జీవుడు ఈశ్వరుడు అభేదం అన్నారనుకోండి. జీవుడు ఈశ్వరుడు అభేదం అంటే మీరు ఆ అభేదము నిరయవ్వడంలో ఆ ఫోకస్ జీవుడి మీద పెట్టేస్తే ఈశ్వరుడు లేడు అనే నిరీశ్వర వాదనలోకి పోతున్నారు. కాబట్టి జీవుడు ఈశ్వరుడు అభేదము అన్నప్పుడు జీవుడు అనేవాడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేడు. అది ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ, ఆత్మాచ బ్రహ్మ, ఆత్మ అంటే పరిచ్ఛిన్నమైన విజ్ఞానం ఇది కాదు. కాబట్టి ఆ విధంగా మీరు ఫోకస్ ఈశ్వరుడి మీద పెట్టేసి జీవుడిని ఈశ్వరుల్లో విలీనం చేసేస్తే అది అర్థం. ఆ మూలకమైన భేదం కలదు, క్రిటికల్ డిఫరెన్స్ ఇస్తే. బట్ ఈ వాక్యాలన్నింటినీ నిరీశ్వరవాది తనకు అనుకూలంగా మలుచుకుని ఒక వాదాన్ని లోకంలో పెట్టేవాడు. సాంఖ్యులు వాళ్ళు అలాంటి వాదాన్ని పెడతారు. ఇంకా ఇంకా ఉంది నిరీశ్వరవాదం. సర్వవేదాంతేషు చ ప్రత్యేకాత్మవేద్యత ఇవ ప్రదర్శ్యతే అహమితి. అంటే ఉపనిషత్తులు అన్నింటిలోనూ బ్రహ్మజ్ఞానము అంటే ప్రత్యేకాత్మ అంతర లోపల లోపల అంతర్యామిగా ఉండే ఆత్మరూపంగానే బ్రహ్మని చెప్పారు తప్ప, అంచేతనే బ్రహ్మజ్ఞానము అంటే ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. జగత్కారణం బ్రహ్మ అనే జ్ఞానం దాని పరోక్ష జ్ఞానం. ఆ జగత్కారణ బ్రహ్మ ప్రత్యేకాత్మ కంటే అభిన్నంగా తెలియబడతాయి. అహం బ్రహ్మాస్మి అన్నదే బ్రహ్మజ్ఞానం. సకల జగత్తులకు దేవుడు జగత్తులు కర్త, అది బ్రహ్మజ్ఞానం కాదు. ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. కాబట్టి మీరే చెప్తారు కదా, అలాగే మేమే చెప్తాం. ప్రత్యేకాత్మ వేద్యత నువ్వు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? బ్రహ్మను తెలుసుకోవాలి. బ్రహ్మను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలండి? ప్రత్యేకాత్మగా తెలుసుకోవాలి. అంటే అహమితి, అహమితి అంటే అహం బ్రహ్మాస్మి, అయమస్మి, అహం బ్రహ్మాస్మి. ప్రత్యేకాత్మ రూపంగా బ్రహ్మను తెలుసుకోవాలి అని మీరు చెప్తారు కదా. అదే నేను ఇందాక చెప్పాను, థీలాజియన్స్ ఉండే మేజర్ ప్రాబ్లం ఇదే చెప్పి చెప్పాను. మీరు ఎప్పుడైనా నా బహిర్వేద్యత, ఈ విజ్ఞానమేడు కంటే బయట, విజ్ఞానమేడు కంటే అవుట్ సైడ్లో బ్రహ్మ ఉన్నాడని కానీ బ్రహ్మను తెలుసుకోవాలి కానీ మీరు ఎప్పుడైనా చెప్తారా? చెప్పండి. శబ్దాదిమతి ప్రదర్శ్యతే అసౌ బ్రహ్మేతి. మీరు ఎప్పుడైనా బహిర్వేద్యత, ఇప్పుడు శబ్దం ఉంది, ఇప్పుడు మేఘం ఉరిమింది, ఈ ఉరుము శబ్దం ఎక్కడ ఉంది? అదో అక్కడ ఉంది. రూపం ఉన్న శబ్దం, ఆది శబ్దం చేత రూపం చేసుకోండి. అదిగో మంచిది, దివ్యమైన రూపం, చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు, ఎక్కడ అండి? అదిగో అక్కడ. శబ్దం కానీ రూపం కానీ, గంధం, మల్లె పువ్వుల వాసన అద్భుతంగా వస్తుంది, ఎక్కడ అండి? అదిగో మల్లె చెట్టు అక్కడ అని మీరు ఎప్పుడైనా ఇదిగో బ్రహ్మ అని అధశబ్దము దూరంగా ఉన్న బ్రహ్మను సూచిస్తుంది, అదిగో సూర్య భగవానుడు అన్నట్టుగా, అదిగో బ్రహ్మ, వైకుంఠంలో బ్రహ్మ, కైలాసంలో బ్రహ్మ అని ఎప్పుడైనా మీరు బ్రహ్మని గురించి తెలుసుకునే విధంగా మీరు ఎప్పుడైనా చెప్పారండి? ఎప్పుడూ చెప్పలేదు. ఆ రకంగా చెప్పాలి. థీలాజియన్ అంటే అలా చెప్తాడు. ఆయన నాకు నచ్చాడు. అతను ఏమన్నాడంటే, ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ద
దేర్ ఇస్ నో గాడ్ అబౌవ్. ద గాడ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ది జగత్ అండ్ ది గాడ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మన్సూన్ స్వరూప. అండ్ దేర్ ఫార్ యూ డినై ఎ గాడ్ అవుట్ సైడ్ ది విజ్ఞానమయ అండ్ అవుట్ సైడ్ ది జగత్. దట్ సిచ్యువేషన్ ఈస్ ద మోస్ట్ అన్టెనబుల్. యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మొత్తం థియాలజీకి యొక్క ఒకటి వేళ్లతో సహా పీకేసినట్టయింది థియాలజీ అన్నాడు. అంటే నేను అన్నాను, నేను నాకు అర్థమైంది నీ నీ సమస్య నాకు అర్థమైంది. ఎందుకంటే ఇండాక్ట్రినేషన్లో ఇప్పుడు రామానుజాచార్య అంటే చూసిన దీంట్లో మీకు చాలా క్రిటికల్గా ఉంటుంది ఫిలసాఫికల్ విషయంలో. ఇప్పుడు రామానుజాచార్యులు శ్రీకృష్ణుడిని ప్రధానంగా ఒప్పుకోరు, నారాయణుడే ప్రధానంగా ఒప్పుకోరు, వైకుంఠ నారాయణుడే ప్రధానంగా ఒప్పుకోరు, భూలోక నారాయణుడిని ఒప్పుకోరు. శ్రీకృష్ణుడు నారాయణుడే కదా అంటే భూలోక నారాయణుడు పదిహేడు, వైకుంఠ నారాయణుడే కాదు. బికాస్ ఈజ్ ఎ థియాలజీ. మీరు వైకుంఠ నారాయణుడు వైకుంఠం ఖాళీ చేసేసి భూలోకంలో పెట్టేశారు అనుకోండి, ఈవెన్ దట్ సెపరేట్గా ఉన్నా కూడా ఈవెన్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. యూ నీడ్ ఎ గాడ్ అవుట్ సైడ్ ఎ గాడ్. అలాంటి గాడ్ మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకో, రైతులు ఒప్పుకోరు. వీళ్ళు ఎంత చేయకో హం మహాస్మి హం మహాస్మి అని ఆ గాడిని తీసుకొచ్చి విజ్ఞానంలో కూర్చోబెడతారు తప్ప, అంతర్యాలు ఉంటారు తప్ప, జగత్తులో కూర్చోబెట్టేస్తారు. అవి నేను మీతో బాధ అని పేరు పెట్టి కెనాట్ యాక్సెప్ట్ ఉంటాను. యాజ్ లాంగ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ మా థియాలజీకి మేము తిరోధకాలు ఇచ్చి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అద్వైతులు దే ఆర్ నాట్ థీసిస్, దే ఆర్ నాట్ ఎథీసిస్. అది రహస్యం. ఎనీవే, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆ న బహిర్వేద్యత శబ్దాధిపత్ ప్రదర్శ్యతే అసౌ బ్రహ్మేది. అసౌ బ్రహ్మ ఇప్పుడు దూరంగా ఉన్నదానికి అదశబ్దం అంటారు, ఎదురుకుండా ఉన్నదానికి ఇదం శబ్దం అంటారు. ఇదం జగత్ అసౌ బ్రహ్మ అని దూరంగా ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు బ్రహ్మ, బహిహి ఉన్నాడు. మీరు తెలుసుకోవాలి, దర్శించాలి, సాక్షాత్కరించుకోవాలి అని ఎప్పుడైనా మీకు చెప్పారంటే చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు బ్రహ్మను తెలుసుకోవాలి, బ్రహ్మను తెలుసుకోవాలంటాడు, ఆత్మలో కూర్చోబెడతాను తీసుకుని చెప్పలేదు. కాబట్టి నిరీశ్వరవాదమే తత్వము అని చెప్తున్నాడు. తథా కౌశీతకి నామేవా నవాచం జిజ్ఞాసీత వక్తారం విద్యాత్ ఇత్యాదినా దర్శయతి. వాక్యం ఉంది కౌశీతకు నా వాచ్యముకి జిజ్ఞాసీత వక్తారం విద్యా. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకటి అడిగాడు, ఇంకొకటి ఉన్నాడు నీకు దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్తాము అని ఏదో చెప్పాడు. అలా వైకుంఠములో ఉండేదో చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో తెలియాలంటే ఏం చేయాలి? వాడు చెప్పిన మాటలను తెలుసుకోవాలి. అంతే కదా, ఎక్కడ ఉన్నాడో చెప్పాడు కదా. అలా వైకుంఠములో నగరులో ఆ మూల సౌధంబు లోపల ఏదో చెప్పాడు కదా ఒక ఆయన చెప్పాడు. అలా ఓ ఆచార్యుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే మీరేం చేయాలి? ఆయన చెప్పిన వాక్కుని తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాక్కుని తెలుసుకుంటే వాక్కుని తెలుసుకోవడం అంటే వాక్కు యొక్క అర్థాన్ని మీరు గ్రహించి దానిని భావన చేయకుండా వాక్కుని పట్టుకుంటే మీకు దేవుడు తెలుస్తాడు. ఈ మిషనరీస్ కూడా వాక్య పరిచర్య అనుకుంటారు. విషయం విన్నారా కదా, వాక్య పరిచర్య అంటే వాక్యాలు బైబిల్లో ఉండే వాక్యాల్ని మేము సేవ చేసుకుంటాం. ఎందుకంటే వాక్యాలను చూసామంటే ఆ వాక్యాలు చెప్తాయి, దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్తాయి. తర్వాత వైదికుడు ఉన్నాడు అనుకోండి, మొన్న ఒక వైదికుడు నాతో పాటు శృంగేరి వచ్చాడు. రెండు గంటలు మూడు గంటలు ఉన్నాయా ఆయన, నేను కూర్చున్నాను, నన్ను సిద్ధాంతం కూర్చున్నాను. ఆయన ఏమన్నానంటే ఏమంటే మీరేమనుకోకండి, నేను ఆయన ఉండేది, నేను ఉపయోగించాలని పారాయణించుకుంటాను అని చెప్పాడు. చేసుకున్నాను ఆయన ఉభయ మంత్రాలు పారాయణ చేసుకున్నాడు. నాకు ఎదురు మంత్రాలు నాకు కొన్ని వచ్చిన ఉన్నాయి, దాంతో ఎంతమంది సరిపోతున్నాయా నేను ఒకసారి చూశాను.
తర్వాత మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను ఆ శృంగేరి కాబట్టి అదంతా చూస్తూ నాకు ఆక్షేపం కలిగింది. ఈలోపు శృంగేరి వచ్చింది, దర్శనం చేసుకుని మళ్ళీ వాపస్ వచ్చేప్పుడు ఆయన అన్నారు మీరు ఏమనుకోకుండా నేను లలిత సహస్రనామం పారాయణ చేసుకుంటాను. ఆమె చేసుకుంటాను పైకి పైకి చూసుకుని పారాయణ చేసుకునే వాళ్ళు పైకి పారాయణ చేసుకుంటారు. కాబట్టి ఆయన యొక్క విశ్వాసం ఏమిటంటే ఆ మంత్రములలో మీకు దేవుడు గురించి ఆ మంత్రాలను తెలుసుకుని పారాయణ చేసుకుంటే మీకు దేవుడు ఆ మంత్ర వాక్యాలు దొరుకుతుంది. వాక్య పరిచర్య వాక్యాన్ని పట్టుకోవాలి మీరు, వాక్కును పట్టుకుంటే ఆ వాక్కు మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకుపోతుంది. బాగానే ఉంది. కౌశీతకి ఏమన్నారంటే వాక్కునేమిట్రా పట్టుకుంటావు, ఆ వాక్కు పలికి వాళ్ళు పట్టుకోవాలి కౌశీతని చెప్తావు. నా వాచం విజిజ్ఞాసీత ఈ మొహం గారు తెలుసుకుంటావు వాక్కుని వక్తారం విద్య ఆ వాక్కు పలికివాడు ఉన్నాడు చూసుకో వాడిని తెలుసుకుంటే అక్కడ ఉన్నాడు దేవుడు అని చెప్పారు. కాబట్టి వక్త అంటే ఏమండి వ్యాపారం గలవాడు, వక్త అంటే వదనం వ్యాపారం చేయు, వ్యాపారం అంటే బిజినెస్ అనుకుందండి, వ్యాపారం అంటే పని ఫంక్షన్. సో మాట్లాడుట అనే ఫంక్షన్ చేసేవాడు వక్త, చూచుట అనే ఫంక్షన్ చేసేవాడు ద్రష్ట, వినుట అనే ఫంక్షన్ చేసేవాడు శ్రోత. ఈ వ్యాపారములన్నింటినీ చేసేటువంటి కర్త జనరల్గా ఎవరు? విజ్ఞానమేడా దేవుడా? విజ్ఞానమేడు. కాబట్టి వాక్కునేం తెలుసుకుంటావయ్యా, విజ్ఞానమేడు నువ్వు తెలుసుకోవాలి అని కౌశీతకి చెప్తావు. అంటే కాదండి, వాక్కు వాక్కులో దేవుడికి వర్ణన ఉంటుంది. అంటే ఆ దేవుడి వర్ణన వాక్కు కాదు, వక్తని తెలుసుకోవాలంటే చూడండి ఆ దృష్టి ఎల్లప్పుడు పోయిందో వాక్కు నుంచి వక్త దగ్గరికి వచ్చేసారంటే ఎక్కడో దూరంగా ఉన్న దేవుడి దగ్గర నుంచి ఈ విజ్ఞాన వైపులోకి డైరెక్షన్ వచ్చేసింది. అంటే అర్థం మీరు వాక్కును తెలుసుకోవాల్సిందేం లేదు, నా వాచకు జిజ్ఞాసిత వక్తారం విద్యార్థులు చెప్పడం ద్వారా వాక్కు చేత ప్రతిపాదించబడే భిన్నమైన బ్రహ్మను నిరాకరించి విజ్ఞాన వైపుకేసే దృష్టి మరణించబడింది. కాబట్టి ఇది నిరీశ్వరవాదమే సత్యం. అందుకే ఆగమే నిశ్చేసిస్తారు, వచ్చేప్పుడు ఆయన లలితా సహస్రనామం పారాయణ చేసుకున్నాం, అయిపోయింది పారాయణ అయిపోయింది, కొన్ని గంటలు గడిపో ముందు చేసేస్తారు. అప్పుడు నాతో మాట్లాడారు, మీరు విన్నారా? విన్నా. ఎలా ఉందంటే మీరు ఉద్వేద మంత్రాలు చాలా బాగున్నాయి, మీరు సుస్వరంగా నేర్చుకున్నారు, చాలా బాగుంది, చక్కగా పారాయణ చేసుకుంటున్నారు, చాలా సంతోషం. మీరంటే సజీవంగా కలవడం నా యొక్క కార్యం అంతా అయిపోయింది. నాకు సంస్కృతం మోస్తరుగా వచ్చినండి అన్న, అయితే వచ్చినండి అలాగే అనిపిస్తుంది, దీన్ని కొంచెం నేర్చుకోండి ఏం చెప్తాను అని ఆయన దిగంగా ఉండగా నన్ను అడిగారు. లలిత సహస్రనామం విన్నారు? ఆ విన్నాను. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు నా అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే నేను ఏదో నేను పైకి పారాయణ చూసుకున్నాను కాబట్టి ఒక రెండు అమ్మాలు విన్నాను. ఆ తర్వాత నేను సీనరీ చూస్తూ కూర్చున్నాను, అంటే అది ఏమైనా కొన్నేమో విన్నానండి. నా అభిప్రాయం మీరు అంటే కాదు, మీరు విద్వాంసులను తెలిసింది అని చేత నేను తెలుసు. మరి ఆ సంగతి ఇప్పుడు ఇంకా అరగంటలో వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన గురించి ఉండదు. ఈ పారాయణ ఎక్కడికి పోతుంది? ఇండియాలు చేసుకోవచ్చుగా, ఎవరి దగ్గర తెలుసుకునే సందర్భం ఉన్నప్పుడు తెలుసుకోవద్దు. అది ఇంకా ఆఖరి నా తెలుసుకోవడం. నేను ఏమన్నా మీరు అలాంటి విషయం అనుకోవద్దు, ఈ పారాయణ మీరు బాగా చేసుకుంటుంది. అలా కాదు, నాకు మీ అభిప్రాయం చెప్పాలి. అంటే నా అభిప్రాయం చెప్పుకుంటే నేను సత్యమే చెప్పాల్సి ఉంటుంది, నేను ఆ సత్యం పాలకడం నాకు అలవట్లేదు అంటే చెప్పండి. ఈ లలిత సహస్రనామ పారాయణ తప్పుగా ఉంటుంది, దాన్ని మీరు మార్చుకోవాలి. ఇప్పుడు దురాచార శమని అని ఉంటుంది, దురాచార శమని అని ఉంటే దురాచార శమని అని పారాయణ చేశారు. అంటే చెడు నడబెట్టగలది, శాంతింప చేయనిది అని పారాయణ చేశాను. నేను అన్నాను అది చెప్పటం లేదు. కాబట్టి దురాచార అంటే ఏమిటంటే అంటే దురాచారం కలది, దురాచారం దుర్దలేం దురాచారం అవునంటే ఇలా ఏం కలిసి వచ్చింది అంటే అలా ఏదో అర్థం కాలేదు. మీరు తప్పుగా పారాయణ చేశారు కాబట్టి అలా వచ్చాను. అక్కడ దీర్ఘం లేదు వస్తువునే. ఈ రకంగా అంతటా లేని దీర్ఘాలు పెట్టేసి ఆయన మొత్తం ఆ నామాలన్నింటి చెడగొట్టు పెట్టాడు. ఒకటి కాదు, వెయ్యి నామాల్లో ఒక కనీసం 200 నామాలు తప్పుగా పారాయణ చేశారు.
కొంచెం మార్చుకోండి, సెటర్ అయిన చూసుకోండి, వాళ్ళకి సంస్కృతం వచ్చిన వాళ్ళకి కూర్చొని సెటర్ అయిన చూసుకోండి అని అక్కడ పూర్తయితే. కాబట్టి నా వాచ్యమ జిజ్ఞాస వక్తారం విద్య, వాక్కులో లేదాదే ఉంది, ఆ పరమాత్మ వాక్కులో ఉన్నాడు అని ప్రతివాడు చూస్తుంటే ఉపనిషత్తు ఏమని చూస్తుంది, వాక్కు దానిలేదా, వక్తలు చూస్తుంది. శబ్ద బ్రహ్మాది వర్తంటే శబ్ద బ్రహ్మ అంటే వేదం, వేదానికి అతిగా ప్రతీతంగా ఉంటాడు భగవద్గీతలో ఉంటాడు. కాబట్టి మీరు దేవుడు దేవుడిని ఉంటే అలా ఆరంభం చేస్తున్నారు తప్ప, విభూతిని గట్టిగా పెట్టుతున్నారు తప్ప, మీరు థియాలజీని సపోర్ట్ చేయట్లేదు. ఆ దేవుడిని తీసుకొచ్చి విజ్ఞానమైనా మీరు ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి మీ మంత్రాలను బట్టి నిరీశ్వరవాదం ఎస్టాబ్లిష్ అవుతుంది అని నిరీశ్వరవాద యొక్క సిద్ధాంతం. వాగాదికరణై వ్యాపృతస్య కర్తురేవ వేదితవ్యత అని దర్శయతి. మీరు తెలుసుకో తెలుసుకో ఉంటారు, విద్య విద్య అది తెలుసుకోవాలి. ఎవరిని వక్తారం విద్య అంటే వాగింద్రియము అనే వ్యాపారం చేసుకున్న వాళ్ళని తెలుసుకోవాలి, నేత్రేంద్రియము యొక్క వ్యాపారం చేసి వాడిని తెలుసుకోవాలి. అంటే ఏమి ఎవరు తెలుసుకోవాలి, విజ్ఞానమైనా తెలుసుకోవాలి. విజ్ఞానమైనా తెలుసుకోదగ్గవాడు అయితే ఇంక పరమాత్మ లేడనమాట, విజ్ఞానమైనా ఉన్నాడు అని నిరీశ్వరవాది యొక్క సిద్ధాంతం. దీనికి వెంటనే అద్వైతులు వచ్చేసి అడ్డపడిపోయి సమాధానం చెప్పరు. ఆ నిరీశ్వరవాదికి ఒక అబ్జెక్షన్, ప్రశ్న లేవనెత్తే నిరీశ్వరవాది మీద ఒక ప్రశ్న, దానికి నిరీశ్వరవాది సమాధానం చెప్పాలి. చెప్తే ఏమవుతుంది, నిరీశ్వరవాదం కొంచెం గట్టి కొట్టండి. అలంకృత్య శరచ్ఛేద శరచ్ఛేదేశంలో అలంకారం మాట్లాడుతుంది. అయితే నేను క్లాసు నిరీశ్వరవాదంతో ముగించకూడదు అని చేతనే నిన్న కూడా క్లాసు ఆఖరిగా ఈ విజ్ఞానమైన కంటే విజ్ఞానమైన యొక్క స్వరూపమే ఈశ్వరుడు అని ఈశ్వరుడితో మనం ముగిస్తాం. అద్వైతులు నిరీశ్వరవాదులు కాదు, ఈశ్వరవాదులు. ఇటొచ్చి ఆ ఈశ్వరుడు ఆత్మ అభిన్నంగా ఉంటాడు, ఈశ్వరుడు ఆత్మ అభిన్నంగా ఉంటాడని చెప్పారు కానీ ఈశ్వరుడు అహంకారము కంటే భిన్నంగా లేడని చెప్పలేదు. మీరు అహంకారం పెట్టుకుంటే ఈశ్వరుడు భిన్నంగానే ఉంటాడు, మీరు అహంకార త్యాగం చేస్తే ఈశ్వరుడు ఆ చైతన్యంలో విలీనమవుతాడు. ఇప్పుడు అలా సముద్రము రెండు విడివిడిగా ఉన్నాయా, ఒకటే ఉందా అని అడిగారు అనుకోండి, మీరు ఈశ్వరవాది ఏమంటాడు, అలాగే ఉంది సముద్రం లేదు అలాగే అలాంటి వాదన అంగీకారం కావుతుంది, అలాగే ఉంది సముద్రం లేదు. కాబట్టి అద్వైతం ఏమంటాడు అంటే సముద్రమే ఉంది అలలేదని అండవు, అలా అండవు. అద్వైతం ఏమంటాడు అంటే అలాంటి అసలు ఏంటని అడిగారు, అలాంటి అసలు ఏంటో నీవు అలా అన్నది ఆ షేపు నువ్వు పెట్టుకున్నావు తప్ప, నువ్వు ఒకసారి అలని చేతిలోకి తీసుకున్నావు అనుకో, నీ చేతిలోకి ఏమొస్తుంది, నీరు వస్తుందా అల వస్తుందా, నీరు వస్తుంది. సముద్రం అంటే ఏమిటి, అంటే ఏమైంది, ఈ అలని ఈ సముద్రాన్ని నీటిలో విలీనం చేస్తుంది. ఏమంటే అలే ఉంది సముద్రం లేదు అన్నవాడు నిరీశ్వరవాది, అలా ఉంది సముద్రం ఉంది వీడు శేశ్వరవాది ద్వైతి. ఏమంటే శేశ్వరవాది ద్వైతి, అలా సముద్రము రెండు కూడా కండిషనింగ్సే, ఒక కండిషన్లో సముద్రం ఉన్నారు ఇంకో కండిషన్లో అలా ఉన్నారు, ఉన్నది నీరు మాత్రమే, వీడు అద్వైతి. కాబట్టి అద్వైతి ఈ అలా సముద్రము ఈ భాషలో ఫిట్ అవ్వడం, వాడి భాష కొంచెం భిన్నంగా ఉంటుంది. వాట్ ఎవర్, నిరీశ్వరవాదాన్ని చూశారు కనుక దీని మీద ఒక ప్రశ్న, అవస్థాంతర విశిష్ట అసంసారి ఇది చేత్ అని సంగ్రహవాక్యం. అలాగే మీరు నిరీశ్వరవాదం అంగీకారం అవ్వదండి, ఆ మంత్రాల్లో నిరీశ్వరవాదం ఉండదు. ఎందుకంటే విజ్ఞానమయుడు ఉన్నాడు నిజమే, జాగ్రత్త అవస్థకి చెందినవాడు విజ్ఞానమయుడు, సుశుద్ధి దగ్గరికి వెళ్ళేప్పటికీ ఇంకా విజ్ఞానమయుడు కాదు, సుశుద్ధిలో ఉన్నది పరమాత్మయే, అవస్థాంతరంలో అంటే సుశుద్ధిలో ఉన్నది పరమాత్మయే. కాబట్టి మేము విజ్ఞానమయుడు విజ్ఞానమయుడు అంటున్నప్పటికీ
సుషుప్తి ఆ విజ్ఞానమయుడు ఒక అవస్థలో ఉన్నాడు, మరో అవస్థలో సుషుప్తి అవస్థలో కూడుకుని ఉన్న తత్వం ఏది కలదో దానికి సంసారత్వం లేదు, అది అసంసారం. నిద్రలో సంసారం ఉండదు, సంసారం పోదు. అంటే అర్థం తెలుసిన, నిద్రలో మీరు ఈశ్వరుల్లో విలీనమైపోతారు. నిద్ర లేచి పరిచ్ఛిన్నమైన దేహాధికాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే, మమేకమైనప్పుడు మాత్రమే సంసారత్వం వస్తుంది. కాబట్టి మేము పరమాత్మను మేము నిరాకరించట్లేదయ్యా, అవస్థాంతర విశిష్టమైనటువంటి నీ పరమాత్మయే, విజ్ఞానం కంటే భిన్నమే. అలా అవుతుంది కదా, కాబట్టి నిరీశ్వర వాదండి అని ప్రశ్న. ఈ ప్రశ్న అద్వైతని మీరు పట్టుకురావద్దు. నిరీశ్వరవాదిపై ఒక అబ్జెక్షన్, దాని మీద దాని వివరణ. అథాపిశ్యాత్ అనువాదం ఎలా చెప్తాను, మరి యొక్క అవస్థ సుశుద్ధితో కూడిన జీవుడే అసంసారీయుడు, ఈశ్వరుడు అవ్వడము. జాగ్రత్త అవస్థలో శబ్దరూపాలను భోక్తయుడు ఏ విజ్ఞానమయ ఆత్మ కలదో ఆ జీవుడే సుశుద్ధి అనబడే మరి యొక్క అవస్థను పొందిన వాడే సంసారములకు అతీతుడైన పరమేశ్వరుడు అవును. ఈ శాత్ అన్నది వెర్బ్, చర్చలు వెర్బ్లో పెట్టుకో, మంచిదే బాధ్యం. యో జాగరితే శబ్దాది విజ్ఞానమయ స ఏవా సుషుప్త సుషుప్తాఖ్యం అవస్థాంతరంగత అసంసారీ వర నశాసిత అన్యః స్యాత్ ఇతి చేత. అంత ఇతి చేత వరకు ప్రశ్న, దానికి నా అని ఎవరంటున్నారు? అద్వైతం కాదు, నిరీశ్వరవాది నా అంటారు. చూడండి, మీరు గమనించండి, అథాపిశ్యాత్ అంటే చిత్తది వస్తుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నాడు ఎవడు? శబ్దము రూపము రసము ఇత్యాదులని అనుభవించేవాడు, సుఖ దుఃఖాలు అనుభవించేవాడు విజ్ఞానం. వీడు సంసారి కాబట్టి జీవుడు. స ఏవా ఈ జీవుడే అవస్థ మారింది. ఇప్పుడు గొంగళి పురుగే సీతాకొక చిలక, ఇప్పుడు గొంగళి పురుగును సీతాకొక చిలక ఒకటేనా? కాదు కాదు, గొంగళి పురుగు అయోగ్యం, సీతాకొక చిలక సుందరం. అవస్థ మారేప్పటికీ జీవుడు పోయి ఈశ్వరుడు వచ్చేసాడు. అలాగే తెలివి వచ్చి జాగ్రత్త అవస్థలో వీడు సుఖీ ముఖ్యం సంసారి, అన్ని సంసార దుఃఖాలను వస్తూ ఉంటాడు. తెలివి వచ్చినప్పటి నుంచి ప్రారంభం, తెలివి వస్తూనే కాఫీ 5 నిమిషాలు ఆలస్యమైతే దుఃఖం. ఎవడైనా ఒక కప్పు కాఫీ శుభ్రమైంది ఇస్తే సుఖం అవుతాడు, ఆ కాఫీ అధ్వానంగా బాగా మరిగించి చేసి ఇస్తే మళ్ళీ దుఃఖం అవుతాడు. కాఫీ అన్నది చాలా క్రిటికల్, అది వేదాంతం అంట. దానికి ఎక్కువ హీటింగ్ పనికిరాదు, మరీ తక్కువ హీటింగ్ పనికిరాదు. పౌడర్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. పౌడర్ కూడా క్వాలిటీ పౌడర్ ఉండాలి. చాలా కాఫీ వెరీ క్రిటికల్ అది. ఆ కాఫీలో సుఖానుభవం కలగడం చాలా రేర్గా ఉంటుంది. ఫ్లాస్క్లో పోసి మళ్ళీ కప్పులో పోసి మీరు కాఫీ తాగారంటే వామిటింగ్ వస్తుంది. కొంచెం స్వామిజీ చెప్పారు మాట, నా జీవితంలో నేను ఎప్పుడు ఫ్లాస్క్లో పోసిన కాఫీ మళ్ళీ తాగలేదు. దానికి సెకండ్ హ్యాండ్ కాఫీ అనిపించి ఆయన గంట ఎవరు ఫ్లాస్క్లో కాఫీ ఇవ్వరు, కప్పుతో ఇస్తారు లేకపోతే లేదంటే. కాఫీ ఇస్ సో క్రిటికల్, టీ ఈజ్ నాట్ దట్ క్రిటికల్. టీ కొంచెం ఇంట్లో ఉండగా నడుచుకుంటారు. కాబట్టి వీడు దుఃఖం పడడానికి పెద్ద శ్రమేం లేదు. కాబట్టి వీడు జీవుడు సంసారం, కానీ నిద్రపోయాడు. ఎంత దుఃఖంలో ఉన్నవాడు నిద్రపోయినా పరమాత్మ అయిపోతాడు, సుఖంలో ఉన్నవాడు నిద్రపోయినా పరమాత్మ అయిపోతాడు. అదే పరమాత్మ ఉంటాయి గత అసంసారి పరమాత్మను ఎలా చెప్తా, అసంసారి సంసారం అంతా కూడా పోయి జారిపోయింది. కాబట్టి వాడే పరమాత్మ, వాడే ఈ సకల జగత్తును శాసించేటువంటి పరమాత్మ. వాడు విజ్ఞానమయుడు కాదు, విజ్ఞానమయుడు కంటే భిన్నుడు, అదర్. గొంగళి పురుగే సీతాకొక చిలుక కాదు, గొంగళి పురుగు గొంగళి పురుగే, సీతాకొక చిలుక సీతాకొక చిలుకే. కాబట్టి నిరీశ్వరవాదం మేము చెప్పట్లేదు, మేము శేశ్వరవాదమే చెప్తున్నాము ఆ మంత్రాలలో అని ప్రశ్న. ఇది చేత నా
ఇది అంగీకారం కాదు అని నిరీశ్వరవాది సమాధానం చెప్తున్నాడు. ఏమని అదృష్టత్వా ఈ రకంగా మాత్రం ఎక్కడా కనపడలేదు. అదృష్టత్వాత అనేది సగ్రహవాక్యం, అది అనుభవ విరుద్ధము. ఏమిటంటే క్షణిక విజ్ఞానవాదుల సిద్ధాంతం పక్కన పెడితే ఇటువంటి ధర్మం అవస్థ మారిపోగా అవస్థ మారగానే వస్తువు మారిపోగా గల వస్తువు లోకంలో తారసేలదు, అది అదృష్టత్వాదం. అయా అలాగెక్కడ లేదు, ఒకటి ఉంది, అది ఒక అవస్థలో అదిగా ఉంటుంది, అవస్థ మారగానే మరొకటి అయిపోతుంది. జీవుడు ఉన్నాడు, అవస్థ మారగానే దేవుడు అయిపోతాడు. బంగారం ఉంది, అవస్థ మారగానే రాగి అయిపోతుంది. ఇనుము ఉంది, అవస్థ మారగానే బంగారం అయిపోతుంది. అలాగంటే మేము ఎక్కడ లోకంలో చూడలేదు, కనలేదు, వినలేదు. అదృష్టత్వాదంటే అదే అర్థం. దినీశ్వరవాది యొక్క ఆర్గ్యుమెంట్. కాబట్టి విజ్ఞానమయుడు అవస్థ మారితే ఎలా ఉంటాడు? విజ్ఞానమయుడుగానే ఉంటాడు. మరి గొంగళీకుడుకు కూడా మీరు శ్రీకాకుళం చెప్పిన కొంచెం జాగ్రత్తగా మనిషి ఇస్తే ఆ రెక్కల మినహాయించి మిగిలిందంతా మోరాలు కలిసి గొంగళీకుడువే. కాబట్టి ఉంది అర్థం మీరు చెప్పాడు కుదరదు. కాబట్టి అవస్థ మారినా వాడు విజ్ఞానమయుడు, విజ్ఞానమయుడే సడన్ గా దేవుడు అయిపోడు. కాబట్టి మీ మంత్రాలు దేవుడు లేడు. అదే మీ మంత్రాలు కాదు మన మంత్రాలు, వాడు సాంఖ్యులు వాడు వైదికులే. నహి ఏవం ధర్మక పదార్థ దృష్ట అన్యత్ర వైనాశిక సిద్ధాంతాత్. వైనాశికులు అంటే క్షణిక విజ్ఞానవాదులు. క్షణిక విజ్ఞానవాదులు ఏమన్నారంటే ఆ అవస్థ మారిన వెంటనే తత్వం మారిపోతుంది అని చెప్పారు. ఉన్నది వాళ్ళకి ఈశ్వరుని ఒప్పుకోరు. క్షణిక విజ్ఞానమే కలదు, క్షణిక విజ్ఞానమే సుఖీ దుఃఖీ. ఈ క్షణిక విజ్ఞానంలో ఒక అవస్థ మారి ముక్తావస్థ వచ్చేస్తుంది. క్షణిక విజ్ఞానానికే ముక్తావస్థ వస్తుంది, బద్ధావస్థ ముక్తావస్థ క్షణిక విజ్ఞానానికే అని. అదే క్షణిక విజ్ఞానము ఒక అవస్థాంతరంలో ముక్తమైపోతుంది, అవస్థాంతరంలో బద్ధంగా ఉంటుంది అని వాళ్ళు వాళ్ళే దేవుణ్ణి అని ఒప్పుకోరు వాళ్ళు. కానీ అవస్థ మారితే తత్వం మారిపోతుంది అని ఓ మాట ఒకటి వాళ్ళు అంటారు. వాళ్ళను మినహాయించితే ఎక్కడా కూడా సృష్టి ఈ లోకంలో ఎక్కడా కూడా అవస్థ మారితే తత్వం మారిపోతుందనే పరిస్థితి లేదు. ఏమంటే వీడు అత్తవారి ఇంటికి వెళ్ళాడనుకోండి, కొత్త మనిషి అయిపోతాడా? కొత్త మనిషి ఏమి అయిపోడు, వీడే ఆ మనిషే. వాళ్ళు కొంచెం మర్యాద చేస్తే సంతోషంగా వస్తాడు, వాళ్ళు కొంచెం మర్యాద చేస్తే మొత్తానికి మనిషి వాడే. అవస్థ మారిపోతే మనిషి మారిపోయేది, మనిషి దేవుడు మనిషి అయిపోడు, మనిషి దేవుడు అయిపోయి అలా ఎక్కడైనా ఉంటుందండి. అలా అవస్థ మారితే ఇప్పుడు కంకణం ఉంది, కంకణం అన్నప్పుడు బంగారం, దీన్ని అవస్థ మార్చేసి నెక్లెస్ చేసి మెడలు వేసుకుంటే బంగారం కాకుండా రాగైపోతుంది. అవస్థ మారితే ఒకటి మరొకటి అవడం ఉన్నది ఎక్కడా లేదు. మరి క్షణిక విజ్ఞానం వాళ్ళు ఒక్కళ్ళే అలా మాట్లాడేది. అందుకే వాళ్ళు దేవుడు ఒప్పుకునేవాళ్ళు ఎలా ఉంటుంది. నహి లోకే శంకరు నుంచి దృష్టాంతాలు ఎలా ఉన్నాయి, గౌ స్థిష్టం గచ్చన్ వా గౌ భవతి శయానస్తు అశ్వాది జాత్యంతరమితి. ఇప్పుడు గో ఉందండి, ఆవు ఉంది, నడుస్తుంది, ఏమిటది ఆవు? నిలబడుంది, ఏమిటది ఆవు? కూర్చుని ఎవరు వేసుకుంటారు, ఏమిటది గుర్రాము? అలాగే ఎక్కడైనా ఉంటుందా? అవస్థ మారితే ఆవు అవస్థ మారినా కూడా ఆవుగానే ఉంటుంది. నడిచేప్పుడు నిలబడినప్పుడు ఆవైని ఆవయ్యి, పడుకున్నప్పుడు గుర్రం అవుతుందా? అవదు. అలాగే విజ్ఞానమయుడు తిష్టం గెచ్చినట్టే స్వప్నము జాగ్రత్త. విజ్ఞానమయుడు జాగ్రత్తలో విజ్ఞానమయుడే, స్వప్నంలో కూడా విజ్ఞానమయుడే, కానీ సుషుప్తిలో మటుకు దేవుడు అయిపోతాడు. అలా ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సుషుప్తిలో కూడా విజ్ఞానమయుడే అంటే విజ్ఞానమయుడు తప్ప ఇంక వేరే తత్వం లేదు అంటే ఈశ్వరుడు అనే తత్వం లేదు. ఈశ్వరవాది యొక్క అదృష్టత్వాత అంటే అనుభవంలో లేదు అన్నది ఒక హేతు. ఇంకో హేతు న్యాయాచ యుక్తిని మీరు పాటిస్తే, యుక్తి న్యాయం అంటే యుక్తి, లాజిక్ని మీరు ఫాలో అయినట్టుగా ఒక అవస్థలో జీవుడే ఇంకో అవస్థలో దేవుడు అంట అనేది కుదరదు. ఇలాగా
యద్ధర్మకహాయ పదార్థః ప్రమాణేన అవగతో భవతి సః దేశకాల అవస్థాంతరేష్వపి తద్ధర్మకః ఏవ భవతి. ఉన్న వాక్యాలు ఎలా ఉన్నాయి? సైన్స్ ఫిజిక్స్ వాక్యాలు ఉన్నాయి తప్ప వేదాంత ఉపనిషద్ వాక్యాలు అసలు అలాగే ఉంటాయి. సైన్స్ చదువుతున్నట్టు ఉంటుంది. ఓ పదార్థం ఉన్నది, యహ పదార్థ యద్ధర్మ, దాని ధర్మాలు కూడా మనకు తెలుసు. ఎలా తెలుసాయి? ప్రమాణేన అవగతో భవతి. ఏదో ప్రమాణం ఉంటుంది, దాంతో తెలుసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి రాగి ఉన్నది, రాగి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చేయదా, కండక్టరా కాదా ఎలక్ట్రిసిటీ అంటే మీరు ఏం చేస్తారంటే ఒక బ్యాటరీ తీసుకుని దానికి రాగి వైర్ కలిపి ఇంకో రాగి వైర్ కలిపి మధ్యలో బొమ్మ పెట్టుకోనండి, చక్కగా వెలుగుతోంది, బాగా వెలుగుతోంది అంటే రాగి గుడ్ కండక్టర్. ఈ రాగిని అవస్థ మార్చడం, అవస్థ మార్చడం అంటే ఎలాగా? వేడి చేయడం, హీట్ చేస్తే అవస్థ మారుతుంది, కూల్ చేస్తే అవస్థ మారుతుంది, లేదా మరో ఏదైనా చేస్తే అవస్థ మారుతుంది. అప్పుడు ఆ ధర్మం మారిపోయి కొత్త ధర్మం వచ్చేస్తుందా? అలా ఏమీ రాదు. బేసిక్ ప్రాపర్టీ అలాగే మిగిలి ఉంటుంది. ఏదో దృష్టాంతం చెప్పారు, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంతా మీరు కొత్తగా అవుతుంది. కాబట్టి ఒక పదార్థం ఉన్నది, ప్రమాణాన్ని బట్టి ఇంకో ఆ దృష్టాంతం కాకుండా మరో దృష్టాంతం ఉండవచ్చు. ఎలాగంటే అటామిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రాస్కోపీ ఉంటుంది. ఈ రాగి ఉందనుకోండి, రాగి యొక్క స్పెక్ట్రం మీరు తీసుకోండి. రాగి యొక్క స్పెక్ట్రం అంటే రాగిని కొంచెం వేడి చేస్తే దాని నుంచి రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ని స్పెక్ట్రాస్కోప్లో చేస్తే ఓ పీక్ వస్తుంది, ఆ పీక్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఆ వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ ఒక నెంబర్ ఉంటుంది. ఈ రాగి మీరు చంద్రమండలం తీసుకెళ్ళి చంద్రమండలం మీద పెట్టినా కూడా అదే ధర్మాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడి మీద వీళ్ళకి రాగి దొరికింది అనుకోండి, రాగిని వీళ్ళకి ఎలా తెలిసింది? సపోజ్ ఇక్కడ ఉన్న రాగి ఒకలాగా అక్కడ ఉన్న రాగి ఇంకోలాగా ఉంటే ఇది రాగిని వీడికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉన్న రాగి అయినా అక్కడ ఉన్న రాగి అయినా ఒక్కలాగే బిహేవ్ చేస్తుంది. దాన్ని బట్టి ఇది రాగి అని పట్టుకోకూడదు. టైటానియం ఉంది చంద్రుడి మీద, ఎలా తెలిసింది? ఇక్కడ ఉండే టైటానియంకి ఏ ధర్మాలు ఉన్నాయో అక్కడ ఉండే టైటానియం కూడా అవే ధర్మాలు ఉంటాయి తప్ప కొత్త కొత్త ధర్మాలు ఏమి ఉండవు. దాన్ని బట్టి ఇది టైటానియం అని తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక పదార్థం ప్రమాణము చేత అంటే అబ్జర్వేషన్ చేత ఏ ధర్మములు గలదిగా నిర్ధారింపబడిందో అదే పదార్థము దేశం మారినా కాలం మారినా అవస్థ మారినా అవే ధర్మములను కలిగి ఉంటుంది తప్ప కొత్త ధర్మాలు వచ్చేవి. విజ్ఞానమేడు సంసారి జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఎలా ఉంటాడు? సంసారిగానే ఉంటాడు. ఏ అన్ని స్వప్నాలు సంసారంలోనే ఉంటాయి. ఎందుకని? జాగ్రత్త అవస్థలో సంసారి కనుక స్వప్నంలో కూడా సంసారి. ఈ సంసారి నిద్రావస్థలో వచ్చేవాడు దేవుడు అయిపోతాడు, భిన్నుడు దేవుడు అయిపోతాడు. అవడు నిద్రావస్థలో కూడా వాడు సంసారియే, విజ్ఞానమే వాడే. కాబట్టి వేరే ఇంకొక తత్వం లేదు, ఇవిడే ఉన్నాడు. సచేత్ తద్ధర్మతత్వం వ్యభిచరతి సర్వ ప్రమాణ వ్యవహార చేతనే. ఇప్పుడు మీరు నోట్లో ఓ వస్తువు, మీరు నోట్లోంచి ఓ వస్తువు తీశారనుకోండి, అంటే అంతకుముందు ఆ వస్తువు మీరు నోట్లో పెట్టుకుంటారు. ఏమంటే లేదు, నోట్లో పెట్టకుండానే వచ్చేసింది అంటే సర్వ ప్రమాణ వ్యవహారం ముఖ్యత. ఇంకా ప్రమాణ వ్యవహారం ఇదంతా కూడా లోపించుకుంటున్నాం. నోట్లోంచి వచ్చిందంటే అంతకుముందు పెట్టాడు వచ్చిందని అనుకుంటాము, అంటే లేదు పెట్టలేదు వచ్చేసింది, వచ్చిందంటే సర్వ ప్రమాణ వ్యవహారం ముఖ్యత. అర్థమవుతుందని మీకు ఆ వాక్యం. ప్రమాణ వ్యవహారం అనేది ఇంకేమీ మిగలదు. ప్రమాణ వ్యవహారం అంటే ఏంటి? కంటితో చూసి అది ఏ ధర్మం గలదే అని మేము తెలుసుకున్నాము. హైదరాబాద్లో మాకు అలా తెలిసింది, బెంగళూరు వెళ్ళేప్పుడు అది పోయింది, అలా ఉంటుందా ఎక్కడైనా? అలా
ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రమాణం వ్యవహారం అలాగే మామిడి పండు ఇండియాలో కూర్చుని తిన్నా తీయగానే ఉంటుంది, అమెరికాలో తిన్నా తీయగానే ఉంటుంది. పులుపు ఇలాంటి దేశాలు ఉన్నా దాని లక్షణం కొత్తగా అయిపోదు. మెక్సికో మామిడి పండు కూడా అలాగే ఉంటుంది. లేకపోతే ఎక్కడికక్కడ అలా మారిపోతూ ఉంటే, దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి అవస్థను బట్టి ఎక్కడికక్కడ అలా మారిపోతూ ఉంటే, ఈ ప్రమాణ వ్యవహారం అనేది అంటే ఒక కళ్ళుతో చూసి తెలుసుకుంటా, దాన్ని ప్రమాణ వ్యవహారం, చెవితో విని తెలుసుకుంటా, చేతితో స్పృశించి తెలుసుకుంటా, ఇది ప్రమాణ వ్యవహారం. ఈ వ్యవహారము అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఇలా విభూతి ఇచ్చారనుకోండి, అక్కడ అంతకుముందు విభూతి పాలేదో పెట్టుకుని దాన్ని కృషి చేసి ఉండాలి. అదేం లేదు, ఈ వేళ నుంచి విభూతి వచ్చిందంటే ప్రమాణ వ్యవహార సంవహం విభుత్ చేతనే. ఇటువంటి ఈ మ్యాజిక్ గిమ్మిక్స్ ఇవి ఇవి శాస్త్రంలో అన్ని కలుగుతాం చేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఎవరో కొన్ని మందులు తలకాయ వాళ్ళు ఉంటారు, కానీ చేసి వాళ్ళకు కూడా తెలుసు. సర్వ ప్రమాణ వ్యవహారమంటే ఏ పదార్థము ప్రమాణము అంటే ప్రత్యక్షము మొదలైన జ్ఞాన సాధనం చే ఏ ధర్మము కలదిగా తెలియబడిందో, అది దేశము కాలము అవస్థలు మారినప్పుడు కూడా అదే ధర్మము కలిగి ఉండదు. అది అదే ధర్మము కాకుండా మరి ఒక ధర్మము పొందే పక్షంలో ప్రమాణ వ్యవహారం అంటే ప్రత్యక్షాదులచే లోకంలోని పదార్థములను తెలియచుండా లోపించిపోకూడదు. కాబట్టి అవస్థాంతరంలో విజ్ఞానమే విజ్ఞానమైన జీవుడు, అవస్థ మారేటది దేవుడు. కాబట్టి జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఆర్గ్యుమెంట్ ఈ ప్రకరణంలో పోసాగుతుంది. కాబట్టి ఆ పదార్థము ఆ ధర్మాలని వదిలేసుకుని కొత్త ధర్మాలని వేరే అవస్థలో తెచ్చుకుంది అని చెప్తే తద్ధర్మతత్వం వ్యభిచరతి. వ్యభిచరతి అంటే ఒక చోట ఓలా ఉండి ఇంకో చోట ఇంకోలా ఉండడం, దాన్ని వ్యభిచారం అంటారు. అలా ఉన్నట్లయితే ప్రమాణ వ్యవహారం ఏమి లేకుండా పోతుంది. తథాచ న్యాయవిద సాంఖ్య మీమాంసకాదయ వచ్చేసింది. నేను దాని నుండి మీకు చెప్తున్నా సాంఖ్యము మీమాంసంలోనే అడగవచ్చు. నేను ఈ వాక్యం ఉందనే గుర్తు లేదు నాకు, నేను యాంటిసిపేట్ చేసి చెప్పేసి అసంసారిణ అభావం ప్రతిపాదయంతి. కాబట్టి ఉన్నది విజ్ఞానమైనే తప్ప విజ్ఞానమైన కంటే వేరే తత్వము లేదు, వేరే ఈశ్వరం లేదు అనే విషయాన్ని న్యాయ విధ ఆ యుక్తులను జాగ్రత్తగా తెలుసుకుంటా. యుక్తి యుక్తిని పవర్ఫుల్ ఆయుధంగా వాడేటువంటి సమర్థులైన విద్వాంసులు ఎవరు? సాంఖ్య శాస్త్రజ్ఞులు కపిలు, ఈశ్వర కృష్ణ మొదలైన వాళ్ళు. మీమాంసము ఇందాక మీరు చెప్పని దేవి కుమారుల భక్తులు శబరస్వామి మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా అసంసారి, సంసారము లేని అంటే జీవుడు కాకుండా వేరే అసంసారి అంటే ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడు ఒప్పుకోలేదు. ఈశ్వరుడు ఈశ్వరస్య అభావం ప్రతిపాదయింది యుక్తి శతై. వందలాది యుక్తులను ప్రతిపాదించి ఈశ్వరుడు వాళ్ళు తిరస్కరించి పెట్టారు. దీని మీద మీకు ఇంకా ఏమైనా వివరం కావాలంటే నాది పుస్తకం ఉంటుంది, కేనోపనిషత్ వాక్య భాష్యము ఇల్లు పుస్తకం, 50 రూపాయలు ఇస్తారు. అది మా శంకర విద్యాపీఠం ఫస్ట్ వాళ్ళు చేశారు. మా దగ్గర ఏం కాపీలు వాళ్ళ దగ్గర తీసుకుని మీరు చూడవచ్చు. దాంట్లో ఈశ్వర నిరాకరణము ఈశ్వర నిరూపణం చాలా విస్తారంగా ఉంటుంది. మీరు అందరూ ఒప్పుకుంటే చూడవచ్చు. వాక్య భాష్యం పద భాష్యం కాదు. కాబట్టి వేదమంత్రాలని తీసుకుంటారు సాంఖ్యులు మీమాంసకులు వాళ్ళు వేదంలో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఆ వేదమంత్రాలను చూసి అయా ఉన్నది విజ్ఞానమయ్యే తప్ప ఈశ్వరుడు అనేవాడు లేదు అని అనేక వ్యక్తులతో ప్రతిపాదించినారు. ఓపికగా ఉండాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇంకా నిరీశ్వరవాదం అవ్వలేదు. దీని మీద ప్రశ్న, నిరీశ్వరవాది మీద ఒక ప్రశ్న లేవనుకుంటారు. ఆ ప్రశ్నకి నిరీశ్వరవాది సమాధానం చెప్తారు. చెప్తే నిరీశ్వరవాదం మరీ బలం. ప్రశ్న సంసారి జడదుత్పత్తి
ప్రసక్తి స్థితి లయ క్రియాతత్వ విజ్ఞానస్య అభావాత్ అయుక్తమితి చేత్. అది సంగ్రహవాక్యం. అవునా? దాని మీద విగ్రహం వివరణ వస్తుంది. వివరణ వచ్చిన తర్వాత నా అంటాడు నిరీశ్వర నా. ఓకే. సో దీనికి ఈ ప్రశ్న లేకపోతుంది. ఏమంటే ఈశ్వరుడు లేడన్నారు కదా. ఈశ్వరుడు లేకపోతే ఇంక ఈ జగత్తును సృష్టించింది ఎవరు? దీనికి రక్షణ స్థితి ఉత్పత్తి అంటే సృష్టి, స్థితి లయం అంటే ప్రళయం. ఈ మూడింటిని, ఈ మూడు పనులు, ఈ మూడు క్రియలు ఉన్నాయి. ఈ క్రియలను కర్త ఎవడవ్వాలి? ఇంక విజ్ఞానం వేడే అవ్వాలి. దేవుడు ఉత్పత్తి చేసి అదే సృష్టి చేసి ప్రళయ స్థితి చేసి లయం చేస్తున్నాడని ఏదో వింటూ వస్తున్నాం. అది ఉపనిషత్తులు. పురాణం దగ్గర వస్తే సృష్టించి వాడు వేరు, స్థితి చేసి వాడు వేరు, ప్రళయం చేసేవాడు వేరు. అది మళ్ళీ అది ఇంకొక డివిజన్ అక్కడ. ట్రినిటీ ఇది ఇది ఇస్లాం క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కడ వచ్చిందా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్లో అక్కడ వెళ్ళిందా, ఏమో భగవంతుడికి తెలియాలి నాకు. అక్కడ ట్రినిటీ ఉంది. అక్కడ గాడ్ సన్ హోలీ ఘోస్ట్ అని ముగ్గురు. హోలీ ఘోస్ట్ అంటే జీవుడు, సన్ అంటే క్రైస్ట్, గాడ్ ముగ్గురు ట్రినిటీ. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివ సందర్భాలు మేము కానీ ఉంటాయి మీ ట్రినిటీ. అలా అనుకుంటున్నాం పురాణం అయితే అలా అనుకుంటున్నాం. సృష్టి ఏం చేసాడు, స్థితి ఏం చేసాడు, లయం. ఇప్పుడు మహాభారత మామూలుగా హై స్కూల్లో ఇది మీరు విన్నారే కదా, వింటారు అందరూ కూడా. మహాభారతం ఎవరు రాశారు అని అడిగాను డిఈఓ గారు. ఆయన వెరిఫికేషన్కి వచ్చి హై స్కూల్కి ఓ కుర్రాడు ఎలా మహాభారతానికి రచయిత ఎవరు ఎవరు రాశారు అని అడిగాను. వాడు భయపడిపోయి నేనైతే ఆయనేదే చెప్పాడు. వాడు ఏదో తప్పుకోలేకపోతూ భయపడి కొడతానేపోయి నేనైతే రాయలేదు. అంటే ఈ డిఈఓ గారు తెలుగు మాస్టర్ ఉంటారు పక్కనే, డిఈఓ పక్కనే తెలుగు మాస్టర్ ఉంటారు. తెలుగు క్లాస్ వెరిఫికేషన్ మాస్టర్ కేసు చూశాడు. మీరు ఏం పాఠం చెప్పారు, ఏం ఆన్సర్ చెప్తున్నాడు, నేను రాయలేదు అంటున్నాడు ఏమిటండి మహాభారతం అని మేస్టార్ కేసు చెప్పారు. అంటే మేస్టార్ అన్నారు వాడు కొంచెం మొండి మొండి లక్షణం ఉందండి, నేను నచ్చ చెప్తానండి, వాడే రాసి ఉంటాడు, ఆయనకి తెలియలేదు. అప్పుడు ఈ డిఓ వీళ్ళిద్దరిని తీసుకుని హెడ్ మాస్టర్ దగ్గర ఏమంటే మహాభారతం ఎవరు రాశారు, నేను ప్రశ్న వేసుకుని నేను రాయలేదు వింటున్నాడు కాదు వాడే రాసుకుంటాడు నీ మేస్టార్ చెప్తున్నారు. ఏమి టీచర్స్ అయ్యా నీ స్కూల్లో, ఏమి విద్యార్థులు, ఏమి ఉపాధ్యాయులు అని అడుగుతారు హెడ్ మాస్టర్. అంటే మీరు కొప్పడమే నేను ఏదో నచ్చి చెప్తాను, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేస్తున్నారా. ఈ రకంగా నేను ఎందుకు చెప్పానంటే మీరు విజ్ఞానమైన అడగండి. ఎవడో ఒక విజ్ఞానమైన అంటే జాగ్రత్త అవస్థలో ఉంది వాడిని అడగండి. ఎలా జగత్తు నువ్వు సృష్టించావు అబ్బాయి రా, నేనెక్కడ సృష్టించాను, నేను సృష్టించలేదంట. పోనీ స్థితి నువ్వు చేస్తున్నావు అబ్బాయి నేనెక్కడ చేస్తున్నానండి, ప్రళయం అబ్బాయి నేను చేయట్లేదు కాదురా. ఈ మూడింటికి కర్తవు నువ్వేంటే నేను నాకు తెలియలే తెలియదండి, నేనేమే కర్త, అంత జ్ఞానం నాకెక్కడది, జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం విజ్ఞానమైన లేదు. కాబట్టి సృష్టి స్థితి ప్రళయానికి ఎవడో ఒకటి చేయాలిగా, విజ్ఞానమైన చేయాలి. విజ్ఞానమైన చేయడానికి ఏమీ సందర్భం లేదు అన్నట్లయితే సృష్టి స్థితి ప్రళయాలు ఉన్నాయి కనుక జగత్తుకి వాటిని చేసే దేవుణ్ణి మీరు ఒప్పుకు తీరాలి అని ప్రశ్న. నిరీశ్వరవాదిపై ప్రశ్న. విజ్ఞానస్య అభావ అయుక్తం అంటే నిరీశ్వరవాదము యుక్తియుక్తము కాదు ఇది చేయక. దాన్ని వివరిస్తున్నాడు ప్రశ్నకారుడు. యం మహతా ప్రపంచేన స్థాపితం భవతా శబ్దాదిభుక్ సంసార్యేవ సారీ సంసార్యేవ అవస్థాంతర విశిష్టః.
జగత్కర్తేతి తదసత్. ఆ ప్రశ్నను వివరిస్తున్నాడు. ప్రశ్న వేసుకున్నాయని అయ్యా, మీరు చాలా పెద్ద తెలివితేటలని ఉపయోగించి చాలా విస్తారంగా మీరు వ్యాఖ్యానం చేశారు, మహదాత్మ స్థాపించారు. ఏమని? శబ్దము రూపముల సంయుత్యాది సుఖ దుఃఖాది విషయములను తద్వారా సుఖ దుఃఖములను అనుభవిస్తూ సుఖీ దుఃఖీగా ఉండే ఈ సంసారం నాడే వాడే అవస్థ మారి సుషుప్తి అనే అవస్థలోకి వెళ్ళి జగత్తుకి కర్త స్థితి లయము చేసేటువంటి దేవుడు అయిపోయాడు. కాబట్టి విజ్ఞానమయుడు కంటే వేరే దేవుడు లేడు. వాడే అవస్థ మారిపోయి ఈ జగత్తుని కర్త అయిపోతున్నాడు. వాడే కర్త, దేవుడు అయిపోతున్నాడు. దేవుడు అనేవాడు లేడు. ఆ జగత్తు కర్త ఎవడు? విజ్ఞానమయుడే. మరి విజ్ఞానమయుడికి ఏమీ తెలియదు కదా అంటే వాడే అవస్థ మారినప్పుడు జగత్తు కర్త అయిపోతాడు అని మీరు ప్రతిపాదించారు. అంటే ఇప్పుడు గిరీశ్వరవాది ఎలాగో అలాగ జగత్తుకి కర్త కూడా విజ్ఞానమయుడే అని చెప్పాలి. కేనోపనిషత్ భాష్యంలో ఈ పాయింట్ బాగా విస్తారంగా వచ్చింది. అక్కడ ప్రతిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా చెప్పడం నాకు అలవాటు. ఎందుకంటే ఐ సీ ఇట్ లైక్ దాట్. మామూలుగా జనులు ఏదో గతానుగతికంగా పోతూ ఉంటారు. ఉంటే దేవుడు అందరూ మనం పెట్టుకుంటాం కదా, మామూలు మనం పెట్టుకుంటున్నాం. అసలు ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏమిటి అవసరం, ఇంత ఆలోచన చేస్తాడు. కానీ మరి ఫిలాసఫర్స్ అలా ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే దేవుడు ఉన్నాడు. మీకు ఎలా తెలిసిందా దేవుడు ఉన్నాడు అంటే? దేవుడు ఉండి తీరాలి. మీరు కనబడ్డా మేనపకుడుగా మేనమామకుడుగా కాదు కదా, ఉండి తీరాలి. నేను చూడలేదు కానీ ఉండి తీరాలి. ఎందుకు ఉండి తీరాలి అంటే, ఇప్పుడు జగత్తు సృష్టి స్థితి లయము చేసి కూడా ఎవరో ఒకటి ఉండాలి కదా. అంటే విజ్ఞానమయుడు ఉన్నాడు కదా, విజ్ఞానమయుడు వల్ల కాదయా బాగుంది, విజ్ఞానమయుడు వల్ల కాదు. కాబట్టి జగత్తుని నిరూపించడం కోసం ఈశ్వరుడు అవసరమైనాడు. దీన్ని అర్థాపత్తి అంటారు. అర్థాపత్తి ప్రమాణం. అర్థాపత్తికి దృష్టాంతం ఏంటంటే, వీణో దేవదత్త దివాన భూతే అనే వాక్యం ఉంటుంది. దేవదత్తుడు చాలా బలిసి ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, కానీ పొగలు భోజనం చేయటం లేదు. దానికి మీకు ఏమవుతుంది? రాత్రి చాలా శుభ్రంగా భోజనం చేస్తున్నాడు తెలిసింది కదా. అవునా? పొగలు భోజనం చేయట్లేదు కానీ పీనహ, పీనహ అంటే దిట్టంగా ఉన్నాడు. కాబట్టి మీకు ఏం తెలిసింది? రాత్రి చాలా సుష్టుగా భోజిస్తున్నాడు అని తెలిసింది. ఏ ఎలా తెలిసింది రాత్రి సుష్టుగా? మీరు చూసారా? చూడలేదు. చూడలేదు కదా. మరి చూడకుండా ఎలా తెలిసింది? ఎవడైనా చూసిన వాడు వచ్చి చెప్పాడా? అది లేదు. మరి ఎలా తెలిసింది అంటే, అన్యథానుపత్తి అంట. వాడు రాత్రి కూడా ఏమీ తినకపోతే, పొగలు ఏమీ తినటం లేదు, రాత్రి కూడా ఏమీ తినకపోతే ఇంత బలంగా దిట్టంగా ఉండడము సంభవమయ్యేది కాదు. అన్యథ అంటే రాత్రి కూడా తినకపోతే అనుపపత్తి, దిట్టంగా బలంగా ఉండడము సంభవము కాకుండేది. అంతా నెగిటివే. రాత్రి తినకపోతే పీనముగా ఉండటం సంభవము కాకుండేది. కానీ రాత్రి, కానీ వీడు పీనంగా ఉన్నాడు కనుక రాత్రి తింటున్నాడని మనం నిర్ధారించాల్సి ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా మీకు? అన్యథానుపపత్తి, అన్యథానుపపత్తి అంటే అసలు పదాన్ని తెలుసుకుందాం. అన్యథానుపపత్తి, దానికే అర్థాపత్తి అంటే అర్థాత్ ఆపద్యతే. జగత సృష్టి స్థితి లయము అనే అర్థమును బట్టి ఈశ్వర అస్తి ఇది ఆపద్యతే. ఇది కేవలం పురుషత్వం ఇస్తాడు కదా. అదే ప్రశ్న. ఇప్పుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు ఉన్నాయి, విజ్ఞానమయుడు ఉన్నాడు. విజ్ఞానమయుడికి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేసే విజ్ఞానము లేదు. ఇప్పుడు అర్థాపత్తి ఏమిటవుతుంది? జగత్తు సృష్టి స్థితి లయములను చేసే విజ్ఞానము గల ఈశ్వరుడు లేకుంటే జగత్తు సృష్టి స్థితి లయములు ఉండేటివి కావు. అన్యథా అనుభవతి. కానీ సృష్టి స్థితి లయములు ఉన్నాయి కనుక వాటిని చేసే విజ్ఞాన సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఉండి తీరాలి.
దిస్. కాబట్టి ఈశ్వరుడు ఉండి తీరాలి అని నిరూపితం అయిపోతుంటే అర్థాపత్తి ప్రమాణం చేత ఈశ్వరుడు లేడు అని పెద్ద విస్తారంగా చెప్పేవే తా దర్శనం అది తప్పు అని ప్రశ్న. అదే వివరిస్తాడు యత జగదుత్పత్తి స్థితి లయ క్రియాకర్తృత్వ జ్ఞాన శక్తి సాధనాభావ సర్వలోక ప్రత్యక్ష సంసారి. ఈ సంసారి విజ్ఞానమైన సంసారి సుఖీముఖి వీడికి జగత్తును సృష్టించి రక్షించి ప్రళయం చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలకి కర్తగా ఉండాల్సిన విజ్ఞానం ఏదైతే కలదో ఆ విజ్ఞానం అనే శక్తి ఆ సాధనములు జగత్తును సృష్టించి రక్షించేటువంటి సాధనములు ఆ శక్తి ఆ విజ్ఞానం మూడు లేవు. జ్ఞానం ఉండాలి, ఈ జగత్తును సృష్టించాలంటే జ్ఞానం ఉండాలి, శక్తి ఉండాలి, సాధనములు ఉండాలి, మూడు కూడా వీడి ఎందు లేవు అనేది సర్వలోక ప్రత్యక్ష మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ స్పష్టంగా తెలుస్తూ ఉన్న సంగతి ఏది. కాబట్టి జగత్తు యొక్క సృష్టి స్థితి లయము సంభవము కావాలి అంటే ఈశ్వరుడు ఉండి తీరాలి. సహా కథం అస్మదాది సంసారి మనసాపి చింతయతు అశక్యం పృథివ్యాది విన్యాస విశిష్టం జగతు నిర్వినుయాత్. అస్మదాది మాలాంటి పోటీగాడు అంటే మనలాంటి పోటీగాడు సంసారం సహా అంటే పైన చెప్పిన లక్షణములు కలిగిన సంసారం. పైన చెప్పిన లక్షణములు అంటే ఏమిటి? జగత్తును సృష్టించడానికి కావలసిన జ్ఞానం కానీ శక్తి కానీ సాధనములు కానీ లేని మన వంటి ఈ సంసారం ఉన్నాడే వీడు ఈ జగత్తుని ఎలా సృష్టిస్తాడు? జగత్తును సృష్టి చేస్తాడా? ఎటువంటి జగత్తు? మనసాపి చింతయుడు పృథివ్యాది విన్యాస విశిష్టం. జగత్తంతా చూడండి, పృథివీ ఎలా నిలబడి ఉందో అంతరిక్షంలో ఆకాశంలో ఎలా నిలబడిందో ఇక్కడ ఈ పృథివి నిలబడి పెద్ద గోడ. అక్కడ సూర్యుడు నిలబడి ఉన్నాడు, చంద్రుడు నిలబడి ఉన్నాడు, నక్షత్రాలు నిలబడి ఉన్నాయి. అటువంటి అత్యద్భుతమైనటువంటి రచన కలిగిన ఈ జగత్తు స్వర్గం ఉంది, పాతాళం ఉందని అంటాడు ఆయన. ఉన్నట్టు మనకి పృథివీ నక్షత్రాలు ఇవి కనపడుతున్నాయి. వీటి యొక్క విన్యాసం అంటే ఒకదానికి ఒకటి చక్కటి డిస్టెన్స్ అది మెయింటైన్ చేసుకుంటూ అలా స్థిరంగా నిలబడి ఉన్నాయి కదా, అటువంటి జగత్తును ఈ సంసారి మీ వంటి సంసారి నా వంటి సంసారి నిర్మాణం చేసేస్తాడు అని ఊహించటం కూడా సంభవం కాదు. ఊహ కూడా చేయుట సంభవం కాదు. కాబట్టి అతహ అయుక్తం. కాబట్టి ఈ నిరీశ్వరవాదము ఇన్ని హేతువుల చేత అది యుక్తియుక్తము కాదు అని ప్రశ్న. నిరీశ్వరవాదిపై ఒక ప్రశ్న ఇది అది అంగీకారం కాదన్నాడు నిరీశ్వరవాది. ఎందువల్ల? శాస్త్రాది సంగ్రహవాక్యం. శాస్త్రము అలా చెప్తోంది. నిరీశ్వరవాది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శాస్త్రాన్ని బట్టి ఈశ్వరుడు లేడని మేము నిరూపిస్తాం. శాస్త్రం సంసారిణః ఏవం ఏవా అస్మాదాత్మనః ఇతి జగదుత్పత్యాది దర్శయతి. శాస్త్రం అలా చెప్తోంది. మీరు మంత్రం చూసుకోండి, ఆ మంత్రం తీసి చూడండి ఒక్కసారి. ఏమనుందా మంత్రంలో? ఏవమేవ అస్మా ఏవమేవా అని అంతా పుటేషన్ అక్కడ. ఏవమేవ అస్మాదాత్మన సర్వే ప్రాణ సర్వే లోకా సర్వే దేవా సర్వాణి భూతాన్ని చరంతి అరుగా. ఇదే విధంగా అంటే ఒక మహాగ్ని నుంచి విపురంలో వచ్చినట్టుగానే ఈ ఆత్మ నుండే ఇదే ఆత్మ ఏవమేవ ఇదే విధంగా అస్మాదాత్మ ఈ ఆత్మ నుండే సకల లోకము పుట్టుతున్నది అని శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్తుంటే నిరీశ్వరవాదమే చెప్తుంది శాస్త్రం. నువ్వేమిటి, నువ్వేదో ఆత్మగుంటు పెట్టి అర్థాపత్తి ఏమి కొట్టుకొచ్చి ఈశ్వరుని ఎలా సాధిస్తావు? శాస్త్రం చెప్తుంది
ఇది దర్శయతి, శాస్త్రం స్పష్టంగా నిరూపిస్తోంది. తస్మాత్ సర్వం శ్రద్ధేయం. తస్మాత్ అంటే ఆ శాస్త్రమును బట్టి సర్వం శ్రద్ధేయం. మేము ఇంతవరకు వర్ణించుకుంటూ వచ్చినటువంటి యుక్తులు ఏవైతే ఉన్నాయో, శాస్త్ర విచారం ఏదైతే ఉందో, దానిని మీరు శ్రద్ధగా తీసుకోవాలి. శాస్త్రాన్ని మీరు శ్రద్ధగా స్వీకరించాలి. స్వీకరిస్తే ఈశ్వరుడు అనేవాడు వేరే లేడు అని తేలిపోయింది. ఇది సార్ అయమేక పక్ష, ఇది ఒక పక్షం, నిరీశ్వరవాద పక్షం. ఇది దేవుడు ఈశ్వరుడు అనే రెండు తత్వాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మహామోహస్థానం అని శంకరులు అలా నిర్మించారు. నేను చూశాను ఆ మహామోహాన్ని కలిగించేటువంటి స్థానం. చూడండి, ఈ విచారం అయ్యేప్పటికీ నిజంగా మోహమే కలుగు. కాబట్టి నిరీశ్వరవాదులు ఈ విధంగా శేశ్వరవాదుల్ని తిరస్కరించి వాళ్ళ వాదాన్ని నిలబెట్టారు. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఎందుకంటే సాంఖ్యులు వేదాలను చదువుకున్న వాళ్ళే, కపిల మహర్షి గొప్ప మహర్షి, కానీ ఆయన నిరీశ్వరవాది. అలాగే జైమిని, శబరస్వామి, కుమారుల భట్టు వీళ్ళందరూ నిరీశ్వర, వాళ్ళు ఈశ్వరంలో ఒప్పుకోలేదు. సాంఖ్యులు మీమాంసకులు, కర్మ మీమాంసకులు, వాళ్ళు బ్రహ్మనాస్తికులు ఉంటారు. బ్రహ్మసూత్ర భాషల్లో బ్రహ్మనాస్తికులు లభించారు. తత్వ సమన్వయాత్ర అధికారం వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోలేదు. ఈ జగత్ సృష్టి స్థితిలయాలకి వాళ్ళు దృష్టాంతం ఏమనుకుంటారంటే, ఆవు గడ్డి వేస్తుంది, పాలు ఇస్తుంది, గడ్డి మేసి పాలు ఇస్తుంది. ఆ గడ్డిలోంచి పాలు వచ్చాయి కదండి, గడ్డి మేసి పాలు ఇస్తుందంటే గడ్డిలోంచి పాలు వచ్చాయి కదా. గడ్డిలోంచి పాలు మార్పు చేసింది పాలు సృష్టి కదా, అది గడ్డి ఉపయోగించి పాలు సృష్టించింది ఆవు. ఇప్పుడు ఈ ఆవు గడ్డిని వేసి పాలని ఇచ్చినటువంటి ఆవు ఆ పాలకి సృష్టికర్త ఆవు అంటారా లేకపోతే దేవుడు అంటారా? ఇది కపిల మహర్షి యొక్క సిద్ధాంతం. ఆవు అంటారా దేవుడు అంటారా? ఆవే కాదండి, దానికేమో పాల గడ్డిని పాల కింద మార్చేటువంటి విజ్ఞానం కానీ శక్తి కానీ సాధనాలు కానీ లేవు. కాబట్టి దేవుడు అవసరము అవసరమా? కాదు. ఆ విజ్ఞానం దానికి ఉంది, లేదని నువ్వు ఎలా చూసే తయారు చేసిస్తుంటే పాలు? శక్తి లేదు, సాధనాలు లేవు, విజ్ఞానం లేదని నువ్వు ఎలా చెప్తావు? ఉంది. కాబట్టి ఈశ్వర సిద్ధేహన సూత్రం ఇచ్చింది. ఈశ్వరుడు అవసరం లేదు. విజ్ఞానమేడే ఆవుని విజ్ఞానమేడే ఉన్నాడు అక్కడ. ఆ విజ్ఞానమేడికి ఆ శక్తి ఉంది, ఆ పాలు వచ్చేసాడు. ఇంకా మీమాంసలు ఉంటా సూర్యుడు ఉదయించడానికి దేవుడు అక్కర్లేదు అంటే అక్కర్లేదు. మరి దేవుడు అక్కర్లేకుండా సూర్యుడు ఎలా ఉదయించాడు రా అంటే, ఈ సకల ప్రాణులు సకల జీవులు ఉన్నారు వీళ్ళందరి సమష్టి కర్మ ఫలంగా కోట్లాది జీవులు ఉన్నారు వీళ్ళందరి కర్మలు వీళ్ళు సుఖ దుఃఖాలు అనుభవించాలి. అంటే సూర్యుడు ఉదయించాలి తెల్లారా ఇద్దరు లేవాలి అప్పుడే సుఖ దుఃఖాలు. ఇప్పుడు కోర్టులో కేసు నడిపించాలంటే సూర్యుడు ఉదయించాలి, తొమ్మిది అయితే కానీ కోర్టు కేసు బిగించాలి, ఆ దుఃఖం వీడికి ఎలా వస్తుంది? కాబట్టి సూర్యుడు ఉదయింపజేసింది దేవుడు కాదు, దెయ్యము కాదు. వీళ్ళందరి యొక్క కర్మ ఫలములు అన్నీ కలిసి ఏకమయ్యి ఒక పెద్ద పవర్ కింద క్రియేట్ అయ్యి సూర్యుడు ఉదయించాడు. ఆ కర్మ ఫలం చేతనే జస్టి దుఃఖం వచ్చింది, ఆ కర్మ ఫలం చేతనే సునామీ వచ్చింది, కర్మఫలం చేతనే పంటలు పండుతున్నాయి, కర్మఫలం చేతనే వర్షాలు పడుతున్నాయి. మంచి అయినా కర్మఫలమే, చెడైనా కర్మఫలమే. ఇంకే ఈశ్వరుడు ఎందుకు? మంచికి ఈశ్వరుడు అంటాం, చెడుకి ఈశ్వరుడు అంటాం, సునామీ ఈశ్వరుడు అంటాం, వర్షం ఈశ్వరుడు అంటాం. మేమంటాం వర్షానికి సునామీకి కర్మఫలం చాలు అంటాం. కాబట్టి వాళ్ళు ఈశ్వరుని పట్టుకోరు. కాబట్టి నిరీశ్వరవాదులు ఇది ఒక పక్షము, ఒక పక్షము ఉంది, అదే నా యొక్క పక్ష. ఎంతటి సమస్య ఉంటుందంటే అంచేతనే ఈ కర్మ ఉపాసన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇంట్లో ప్రవేశించకుండగా వాళ్ళు ఏదో కర్మ చేసుకుంటూ పోతారు. ఏవైతే ఇంకా సరే ఉపాసన చేసి వాడికి అంత విశ్వాసం మీద నడిపించుకుంటూ పోతారు.
ఏదో చేసుకుంటూ పోతాం. ఇంత లోతైన విచారణ వాళ్ళు చేస్తారు. ఈ అధ్యతనే ఈ మధ్యకాలంలో శాస్త్రాల యొక్క అధ్యయనము అది లేకుండా అలా గాఢశీలత లేదు సమాజంలో. ఎవరో మీ వంటి పెద్దలు కొద్దిమంది అధ్యయనం చేస్తున్నారు. కానీ ఈ విధంగా సాంఖ్యులు మీమాంసకులు నిరీశ్వరవాదాన్ని నిలబెడతారు. దీన్ని మనం తిరస్కరిస్తాం. ఎలా తిరస్కరిస్తామంటే ఈశ్వరుడు ఉన్నాడు, మరి విజ్ఞానమయుడు ఉండి ఈశ్వరుడు. విజ్ఞానమయుడు అనేది భ్రాంతి. విజ్ఞానమయుడు నువ్వు భ్రమ పడుతున్నావు. ఆ విజ్ఞానమయం యొక్క యథార్థ స్వరూపం ఈశ్వరుడే. వాస్తవానికి ఈశ్వరుడే ఉన్నాడు. వన్ గాడ్ కాదు, ఓన్లీ గాడ్. కొంచెం స్వామిజీ అలా చెప్తాం, ఈశ్వరుడే ఉన్నాడు అని మనసు కంటిన్యూ చేద్దాం. వీకెండ్ అన్ని